అన్నా, ఎప్పుడు పేపర్ చూసినా కొట్లాట్లు చంపుకోవటం తప్ప మరేం లేవన్నా. చేతులు కట్టుపట్టుకుని ఆడినర్తో ఇన్నర్తో అంటారు, కోపంతో మనిషిని వేసేస్తారు. పెళ్లికి వెళ్తానని చెప్తున్నావు, మెళ్ళో నగలే పెట్టుకోలేదంటి? నగలు పెట్టుకుని వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్తామో లేదో అనుమానంగా ఉంది కదా. లారీలు స్పీడ్ గా పోనివ్వద్దంటే ఎవరు వింటున్నారయ్యా? నిన్న కూడా లారీ యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయారు కదా. గుడికొచ్చే వాళ్ళు పవిత్రంగా వస్తారనుకుంటే తాగొస్తున్నారండి. గుడి దగ్గరలో బ్రాందీ షాప్ ఉంటే తాగిరాక ఏం చేస్తారండి? ఆ ఏడుకొండ స్వామి రక్షించాలి. ఒక బీరు రాత్రి తగిన మొత్తం వదలేదు. అంతలోనే బీరా? పొద్దున్నే బీరుతో పొలగడుగుతున్నావా? ఎవరయ్యా నువ్వు? స్వామి ఆగు తినకుండా అలాగే పారేశారు. నాలుగు ఇడ్లీ ఇవ్వ, పచ్చడి సాంబార్ పోతా. ఒట్టి ఇడ్లీ తింటే గుంత పట్టుకుని చస్తావు చూడు. ఇడ్లీ నన్నం చేస్తే, బీర్ని మతికి చేస్తే, సాంబార్ ఇడ్లీ, రవ్వి ఇడ్లీ, పొడి ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, రసం ఇడ్లీ, రంభ ఇడ్లీని కూడా చూశారండి. కానీ బీర్ ఇడ్లీని ఈ రోజు చూస్తున్నానండి. సరే, ఊరి కొత్తగా ఉన్నారు, ఎవరండి మీరు? స్వామి అనా, ఇడ్లీలో బీర్ కొట్టే స్వామికి ఓ చెప్పండి. నాకే ఓ కొడుతున్నారా? తిరుపతికి లడ్డ, స్వామికి సల్యూట. ఏ బుద్ధిరా, ఎక్కడ వస్తుంది నీళ్ళెవరా? నీళ్ళ ఎవడ తాగుతాడా? ఎందుకు ఎక్కడికి వచ్చి గొడవ తెస్తున్నా? ఎవరి మీద చెయ్యాలి? ఈ పంచు వాటి పరమశివం ఉన్న ఏరియాలో ఒకడు ముందు దానికి గొడవ చేస్తున్నాడంటే ఆయన ఎరగొట్టదట్రా. ఎవరన్నారు అరెస్టు? వారెంట్ ఉందా? గ్యారంటీ లేని ఈ సిటీలో వారెంట్ లేకుండా వస్తాడా ఈ పంచు వాటి పరమశివం? ఇదిగో చూడు, చదువుకో. అయ్యా దయచేసి నాతో పాటు స్టేషన్ కి రండి. ఇట్లు పంక్చువాలిటీ పరమశివం. ఏంటిది అండర్ అరెస్ట్? నీకు అప్రస్టే చాలు. బాటిల్స్ పగలు కొడతావా? బాటిల్స్ ఎలా పట్టుకున్నా చూసావా? నాతో పెట్టుకోవద్దు. ముందు మనిషికి తెలివి కావాలి, ఆ తర్వాత ఏదైనా. లోపలికి వచ్చా అనుకో, ఎరగ కొడతాను ఏమనుకున్నావు? ఏందో తీసే ఉంది. పట్టుకో పట్టుకో, తాళవేయలేదని చెప్పలేదేట్రా? ఆరు బెయిల్ ఆర్డర్ చేతిలో పట్టుకున్నారా? బెయిల్ ఆర్డర్ ఉన్నవాడిని లోపలేసామంటే మనకే మహాపాపం సార్. మీరు బయటికి రండి సార్. తెల్లగాయత మీద రాస్తే అరెస్ట్ వారంట, పచ్చగాయత మీద గాంధీ బొమ్మ ఉంటే బెయిల్ ఆర్డర్. లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారా సార్? బెయిల్ సార్, ఎఫ్ఐఆర్ కేసును బయటకొదిలేరండి సార్. వాడిని బదులుగా వీడిని లోపలే రాచొద్దాం. మనిషిని మార్చొచ్చు కానీ పేర్లు మార్చగలవా? ఈడి పేరేంటి? కుప్పస్వామి. ఆడి పేరేంటి? స్వామి. ఆ కుప్పను తీసి కుప్ప తొట్టులో పడేసి ఈయన తీసుకెళ్ళి లోపల పడాయి. అదేంటన్నా, అత్తారింటికి తలాయిలు ఇలా వచ్చా? మ్యాటర్ మహిమ. సరే, ఈ మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే మన పడబట్టలకి వెళ్ళి గంధపు చెక్కాలను ఎవరు అడిగినా ఇచ్చేస్తారు. సరే, ఈ గిల్ఫాన్ సిల్ఫాన్స్ అని ఎక్కడ దొరుకుతాయి? గిల్ఫాన్ సిల్ఫాన్ లో రామాతీట వెనకాల రవిగాడు నడుపుతున్నాడన్నా. అంతేందుకు లాడ్జిలో రవిగాడు సోమగాడు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. అంతేందుకు కాళేశ్వర మార్కెట్ వెనకాల సారాయిగా వస్తున్నారు. డబ్బులు ఇస్తే చాలనా? కాళ్ళు చేతులు నాకేవారు మా చవరంలో ఉన్నారు, తలలేపేవారు మన ఏరియాలో ఉన్నారన్నా. నాలుగు రాష్ట్రాలకు రౌడీలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నారు. వీళ్ళందరికీ నాయకుడు అన్నానే పెరుమాళ్ళు భిక్షం. అన్నా, నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? నేను నిన్నేమీ అడగలేదే, నువ్వేదో బాగుతున్నావు. ఇదేనా రివర్స్ బ్యాటింగ్? ఆ బిడ్డ దొంగతనం చేశారు సార్. రాస్కెల్, సెంటర్ ఆఫ్ ది టౌన్ లో పెట్టిన దొంగిలిస్తావా? ఇటీవో కానిస్టేబుల్, వాడి బండ్లు ఎక్కించు. ఎవరిదా ఈ పెట్టే? నా పెట్టే సార్. లోపల 3 లక్షలున్నాయి. 3 లక్షల? అయితే ఏమిటయ్యా, స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టి వాటిని తీసుకెళ్ళావు. ఏమిటా ఈ గుంపు? వెళ్ళండి.
అయ్యా నమస్కారం అంటే ఎవరా పోలీస్ చీఫ్ ఆపింది? పోలీసులు ఇలా పెట్టి కాజేసి తీసుకెళ్తుంటే ఇక దొంగలు మేటా బతికదండి. మర్యాదగా తప్పుకో అనా, నాకు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళామన్నా. బండి వాడి మీద ఎక్కించు. ఎంత పొగరుంటే పోకిరిలాగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని నడుమల్లో పట్టుకుని కొడతావు. నేను పోకిరి, వీడు పోలీసా? డీడీ దండపాణి. నువ్వు డీడీ దండపాణి కదా, కేడి దండపాణివి. ఊరుకుంటే నీ డ్రెస్ ఇప్పించి నువ్వే వాడిని ఇన్స్పెక్టర్ చేసేలా ఉన్నావా? వాడుకు ఎదవా, నువ్వు వాడికి సపోర్ట్. వాడిని అరెస్ట్ అయ్యవయ్యా. ఎవరిని అరెస్ట్ చేయాలో నాకు తెలుసు, నువ్వెవరివి? రౌద్రానికి నరసింహస్వామి, ధైర్యానికి ఆంజనేయ స్వామి, ప్రజారక్షణ కోసం ఈ ఆరు స్వామి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పోలీస్ విజయవాడ సిటీ. ఎరా, లాడ్జిల్లో 5:10 పక్కలేసే బ్రోకర్ నా కొడుకువి, ఇక్కడికి వచ్చి ప్లాన్ వేసి దొంగతనం చేస్తున్నావా? అరెస్ట్. వాళ్ళు 20 సంవత్సరాలుగా ఒకే చోట నిలబడి చెల్లెలా మారిపోయారు సార్. కానీ నేను మాత్రం అలాగా సార్, పాలలో నీళ్ళలా, పప్పు చారులో, ఉప్పు చేపల మందులో, చోటలా కలిసిపోతాను. అపరాధిని బయటకు వదిలేసి అమాయకుడు లోపల వేస్తావా? ముందు తిప్పేస్తావయ్యా. మీ అందరికీ ఒక విషయం చెప్తాను, మీ దగ్గరికైనా వెళ్ళి మందు కొట్టండి. షూ వేసుకున్నా వేసుకోపోయినా, క్లాప్ కట్ చేసినా చేయకపోయినా, యూనిఫామ్ తొడుక్కున్నా తొడుక్కపోయినా, పొట్ట పెంచినా పెంచకపోయినా నాకు అనవసరం. చెప్పిన పని కరెక్ట్ గా చేయాలి. అలా కాకుండా పిచ్చి వేషాలు ఏమైనా వేశారో, వార్నింగ్, సస్పెండ్, డిస్మిస్ లాంటివి ఏం లేవు. రాత్రికి రాత్రే ప్రాణం తీసి కృష్ణ బ్యారేజ్ కింద పాతేస్తాను. మైండ్ ఇట్. 100 మంది అపరాధులు తప్పించుకోవచ్చు, వదిలేయండి, కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు. పోలీస్ వాడికంటే ఒక పొగరుంటారు. పబ్లిక్ ఎవడైనా డిస్టర్బెన్స్ కలిగిస్తే వాడు అక్కడే తొక్కి పారాయి. మన సామాన్య ప్రజలకు మిత్రులాగా, పోకిరికి పోకిరిలా ఉండాలయ్యా. జాతీయ పతాకానికి సల్యూట్ చేసేటప్పుడే మనం ప్రాపర్ పోలీస్.
15 కిలోమీటర్ల విస్తీర్ణం గల సిటీ, దానికి ఇంతమంది పోలీసులు కాపలా, అయినా ఇన్ని తప్పులు జరుగుతున్నాయంటే కారణం ఎవరు? మిస్టర్ పరమశివం, విజయవాడలో మొత్తం ఎన్ని బస్సులు, లారీలు, వైన్ షాపులు, నగలగొట్లు, బట్టల కొట్లు, హోటల్, లాడ్జ్, కాలేజ్, బిజినెస్ మెన్, స్టూడెంట్, గవర్నమెంట్ సర్వెంట్, లాయర్లు, డాక్టర్లు, మొత్తం ఎంతమంది ఉన్నారనేది 24 గంటల్లో నాకు లిస్ట్ కావాలి. డాక్టర్ లిస్ట్ ఎందుకు సార్? డూప్లికేట్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. అనవసరమైన లారీలు సిటీలోకి రాకూడదు, అవసరమైన బస్సులు ఎక్కడా కూడా అనవసరంగా ఆకూడదు. ఆడపిల్లల్ని ఎవడూ టీస్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే బొక్కలో దోసి మక్కలు ఎరగొట్టండి. ముఖ్యంగా రేపటప్పుడు ఎవడు చేసినా సరే అక్కడికక్కడే కత్తిరించి పారేయండి. ఏం సార్ మిస్ అలాగుంది? నా పేరేంటి? సామి. అర్థమైందిగా మిస్. నేను పోలీస్ కాదు, పోకిరి. మెల్లిగా దింపు, కాలు మీద వేసుకోగలవు. ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు 50-100 గ్రాములుగా వేసి పెడతాను. చక్కెర మాత్రం 1 కిలోగా వేస్తాను. రేపు వచ్చి తీసుకెళ్ళు. ఇదే సార్ పోయిన వారం లెక్క, 4,500. మామూలుగా ఈ డబ్బుని నా మనవరాల దగ్గరే ఇచ్చేయండి. భూనా, భూనా, కాస్త ఇక్కడికి వచ్చి వెళ్ళు. పిలిచారే తాతయ్య. అవునమ్మా, ఈ డబ్బు తీసుకుని లోపల పెట్టు. ఏంటి పంచదార మూట వీక్గా ఉంది, ఒంట్లో బాగాలేదా? దీన్ని వెయిట్ ఎంత? 100 కిలోలమ్మా. తాతయ్య, తూకం వేసేగా కొన్నారు. లేదమ్మా, ఇక మీదే వెయ్యాలి. తూకం వేసి చూపించండి. మూట తీసుకోవడమే పెట్టండి అయ్యా. 94 కేజీలే ఉన్నాయి, 6 కేజీలు ఏమయ్యాయి? వెంకయ్య, ఈ ఒక్క మూటైనా అన్ని మూటలు ఇంతేనా చెప్పవయ్యా? మీ అయ్యగారికి తెలిసిందంటే నిన్ను పనిలో నుంచి తీసేస్తారు. ఏమయ్యా, ఒక ప్యాకెట్ అమ్మితే మాకు 40 పైసలు కమిషన్ వస్తుంది. మా కుటుంబం అంతా దీని మీద ఆధారపడే బతుకుతుంది. నువ్వు ఇలా నష్టం చేస్తున్నావే. క్షమించాడు సార్. వస్తానమ్మా. ఇలాంటి తప్పికి జరగదు సార్. చూద్దాం, నీ కొడుకున్నాడే పెద్ద లేబర్ ఆఫీసర్ అని పేరు ఒక్కటే. ఒక్క కొట్లో చేయి చాచినా కూడా 1,000-2,000 అని చెప్పి ధారాళంగా ఇస్తారు. అది వదిలేసి ధర్మం, న్యాయం, నీతి అని మెగాస్టార్ బాణీలో పోతున్నాడు. అందుకనే పాకెట్ ఖర్చులు కూడా చిల్లిగవ్వ ఉండటం లేదు. తాతయ్య, నాన్నని తప్పు పట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తుల సొమ్మికి ఆశపడ్డం అనర్థం. న్యాయంగా సంపాదిస్తేనే నిలుస్తుంది. అమ్మా, నేను బస్ పాస్ కి 100 రూపాయలు తీసుకున్నాను. బామ్మా, నేను వెళ్ళేస్తాను. వెళ్ళమ్మా. అక్క, వెళ్ళిస్తాను. అది సరే మీనాక్షి. ఏంటమ్మా, ఉదయం నుంచి మీ ఆయన కనిపించట్లేదు. మీ అల్లుడేమైనా అగ్రహారంలో పుట్టినట్టు నడుచుకుంటున్నాడా? యాగంలో హోమానికని వెళ్లారు. ఈ పాటికి అక్కడ ఎన్ని గొడవలు చేస్తున్నారో ఏమిటో. అబ్బో మంత్రి గారు, పక్కన పెట్టండి. మొదలు పెట్టారా? హోమానికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు డెటర్లో మిమ్మల్ని కలుస్తానే. అవన్నీ తర్వాత చూసుకుందాం, పక్కన పెట్టి డాక్యుమెంట్స్ తీయండి. డాక్యుమెంట్స్? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ నాకా నీకా? బైక్ కా? బైక్ కి. బైక్ అయితే ఇదిగో ఆర్సీ బుక్. ఆర్సీ బుక్ అయితే ఇదిగో ట్యాక్స్. రోడ్ లేదు, ట్యాక్స్ అడుగుతున్నారు. ఇదిగో ఏంటి మంత్రి గారు, నెంబర్ ప్లేట్ మార్చకుండా బండి నడుపుతున్నారు. ఇదిగో వీ ఛానల్ చూపిస్తున్నారు. అవును, మీరు అనుకున్నప్పుడల్లా రంగులు మారుస్తూ ఉంటారు. అందుకనే పసుపు ఒకటి, తెలుపు ఒకటి, నలుపు ఒకటి రాయించి ఉంచాను. తీసుకోండి. మీరు ఇదే కలర్ అని చెప్పి ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడే నేను కూడా రాయించి ముందు ఒకటి వెనక ఒకటి ఫిక్స్ చేస్తాను. లైసెన్స్? లైసెన్స్ ఇదిగోండి, చూసుకోండి. ఏంటి మంత్రి గారు, ఫోటోలో జడాముడి లేదేంటి? అది చదువుకునేటప్పుడు తీసుకున్న ఫోటో, అందుకని దాంట్లో ముడి లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోయే కదా అని ఆ రోజు నేను ఫ్యాంట్ కూడా వేసుకోకుండా వెళ్ళి కూర్చుని తీసుకున్నాను. అది మీకు అవసరమా? ఈ పంతులు గారు ఎలా పడగొట్టాలి? 8 వేయడం తెలుసా? ఓ, బైక్ తో వేయడం తెలుసా అని అడుగుతున్నాను. బైక్ తో వేయడం రాకపోతే లైసెన్స్ ఇస్తారా? అయితే 7 వెయ్యి. 7 వెయ్యాలా? దొరికాడు పంతులు, మేట కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఓకే సార్, మీరు వెనకాల కూర్చోండి, 7.5 వేసి చూపిస్తా. 7.5 ఎలా వేస్తావు? మీరు కూర్చోండి, వేసి చూపిస్తా. మీకు ఏం ప్రారంభం అయ్యింది? భగవంతుడు తలుచుకోండి. ఏం ప్రారంభం అయ్యింది? పూర్తయిన తర్వాత నేను పరిహారం చేస్తాను. అయ్యే అత్తగారు,
అంతులు నిన్ను నెంబర్ పెట్టి అడిగినందుకు నాకు నేమ్ ప్లేట్ కూడా లేకుండా చేసావయ్యా. అదే ఒరిజినల్ 7.5. ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఏదయ్యా? టర్నింగ్ లో కట్ అయి కింద పడింది, దాన్ని నువ్వు తీసుకోలేదా? ఏంటి అంత ఈజీగా చెప్తున్నావు? నేను వెళ్ళి తీసుకొచ్చిస్తాను. ఓం హిరణ్య పాత్రం మధో పూర్ణం దదాతే పదవ్యో సానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవ యజమాన ఆజిస్తేజో దదాతే సామ్రాజ్యం భోజ్యం త్వా రాజ్యం వై రాజ్యం. ప్రతి శుక్రవారం గుడికి వస్తాడు దేవుడు దాంబకడే. ఆధిపత్యం నమోభీష్ట సిద్ధిరస్తు. ఏంటి స్వామి అడుచొస్తున్నా, శుక్రవారం శుక్రవారం నేను గుడికి రాకపోతే నేను చచ్చిపోతానని జోసులు చెప్పాడు, అందుకే వస్తున్నా. లేదంటే ఈ నిదానం పెట్టుకోవడం నేను ఎందుకు వస్తాను? స్వామి నిన్ను విదేశాలకు పంపేంత వరకు నేను నిద్రపోను. కాకినాడ నౌకలో స్వామి సెలకి సింగపూర్ కొట్టి కట్టేసి. అలాగే అలాగే. పేరుకేమో కోటేశ్వరుడు, చేసేదేమో అడుపు తినే పనులు. బెచ్చం ఎత్తుకున్నాడంట పెరుమాళ్ళు, అది లాక్కుని తిన్నాడంట హనుమంతుడు. కానీ ఇక్కడ లాక్కునేది తినేది ఈ పెరుమాళ్లే. 40 సంవత్సరాల క్రితం 4 నెలల పాటు ఇదే గుళ్ళో భవతి బిచ్చాన్ దేకి అంటూ బెచ్చం ఎత్తుకున్నా. అందుకే నా అసలు పేరు బెచ్చం ఏడుకొండలైనా పెరుమాళ్ళు బెచ్చగా మార్చుకున్నా. చాలా ఇకపోరా. నమస్తే అన్న. దేవుడికి దండయడం మానేసి ఈ దరిద్రుడికి వేస్తున్నారు. ఏంటయ్యా దండేస్తున్నావు? పార్టీ ఫిరాయింపా? లేదన్నా. అన్నా, శ్రీశైలం ఉప ఎన్నికల్లో మన గణపతి బామ్మర్దికి సీటు కావాలి. మీ ఇద్దరిని ఎమ్మెల్యేలు చేసింది కాకుండా ఈ బామ్మర్దికి కూడానా? బాబాత్ముడా, ఆకుల్లాకేవుడింటికి మూతుల్లాకేవుడు వచ్చాడంట. అట్ట ఉంది నీ వరుస గుండి గుళ్ళో లింగాన్ని కూడా మింగేద్దామనే. అదేం లేదన్నా. సరే బో సీటు ఇప్పిస్తారే. ఏమంటే సర్దిగా బాగున్నావా? బాగున్నాను బాగున్నాను. పోనీలే పాపమని భిక్షమేసినాడు, తాళి చంపేసి ఈరోజు పెద్ద మనిషి అయ్యాడు. నేను అడుక్కునేటప్పుడు ఫ్రెండ్లే, పాపం అడుక్కుంటున్నాడు కదా 10 లక్షలు సాయం చేద్దాం అనుకుంటే బంగారు బొచ్చు తయారు చేసుకుని బర్మాలో కూడా భవతి బెట్టాన్ని అడుక్కునేట్టు అయిపోయాడు. అన్నా ఎడరా, ఆంపి తిరుపతి వెళ్ళాడని తెలిసిందే. 8 సంవత్సరాలుగా నా నుంచి తప్పించుకుంటున్న ఎంపీ గారు ఇప్పటికి దొరికాడు. అంటే చేయండిరా అన్నా, ఇప్పుడు టైం బాగోలేదు. ఆయన లేపేస్తారని డబ్బు తీసుకున్నా, లేపకపోతే డబ్బు తిరిగి ఇచ్చేయాలా. రాజకీయ హత్యలు అప్పటికప్పుడే చేసేయాలరా ఎదవ. సరే అబ్బా, నీకు ఎదవ తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు సార్ మీకు పెళ్లే జరగదు సార్. ఎందుకయ్యా? ఉండటానికే ఇన్ని ఎత్తికారే, పెళ్లి చేసుకోవడానికి ఇంకెంతమంది పిల్లలు ఎత్తుకుతారో అని. లేదంటే వదిలేసే, ఉండనే ఉంది పోలీస్ కోటర్. సార్ ఆ వెంకట స్వామి చెప్పిన ఇల్లు ఇదే సార్. అద్దింటి కోసం వచ్చాం. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్, ఆయన డిప్యూటీ కమిషనర్. ఒక్క నిమిషం ఉండండి. అదే బామ్మ బామ్మ ఏమిటే? పోయిన వారం సత్యనారాయణపురంలో పోలీసు అని చెప్పి ఇద్దరు దొంగతనం చేశారు కదా? అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అయ్యయ్యో, తలుపులు గట్టిగా మూసావా? బామ్మ వాళ్ళని ప్లాన్ వేసి పట్టుకోవాలి. మనకెందుకే లేని పోరు గొడవ. ఆంటీ మీరు కారపొడి తీసుకుని రెడీగా ఉండండి, నేను పిలిచిన వెంటనే రావాలి. రాత్రి లేట్ గా వస్తా ఉండదు ఒకటే దారి, తలుపు తాళం వేస్తే ఏం చేయడం అయ్యా? తాళం పగలు కొట్టేద్దాం సార్, మీకు తెలియని విద్య. చాలా పెద్దది, మీరు సోఫాలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంటి లూజ్ లాగా మాట్లాడుతున్నది? తలుపు కాస్త లూజు, టైట్ చేస్తే సరిపోతుంది. ముసలి చాలా ఓల్డ్, కానీ చెవు బోల్డ్. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని అంటారు. మేడం మీద పోర్షన్ ఖాళీ అన్నారు, కింద చూపిస్తున్నారేంటి? లేదు లేదు, మా ఇల్లు కింద అయినా పైన ఒకేలా ఉంటుంది. పైన చూస్తే కింద చూసినట్టు ఉంటుంది, కింద చూస్తే పైన చూసినట్టు ఉంటుంది. ఇది హాలు, అది స్టోర్ రూమ్, సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. ఇది దేవుడి రూమ్, పూజ చేసుకోవడానికి. కుటుంబం అంతా లూజ్ లాగా ఉంది. అది కిచెన్, వంట చేసుకోవచ్చు, తినొచ్చు, రుబ్బొచ్చు, ఉడకబెట్టొచ్చు, వేపుకోవచ్చు. అది బెడ్రూమ్, పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, కూర పెట్టొచ్చు. కరెక్ట్ గా చెప్పారు. లోపలికి వెళ్ళి చూడండి. ఇంతవరకు మనం ఎంతమంది లోపల దోసిటో, 2 లూజులు మనం లోపల దోశారు. ఆగండి ఆగండి, పోలీసులకు ఫోన్ చేశారంటే? చేసాం.
బామ్మగారు నిజమైన పోలీసులు మేమేనండి. అలానే కదా పోయిన వారు వచ్చినప్పుడు చెప్పారు. మేము చెప్పింది కష్టమేనండి. తుపాకులు పేల్తాయా? ఉండండి ఉండండి, మీ పని పట్టడానికి వచ్చారు. ఏంటి సార్ ఇది? ఏమ్మా ఈయన దొంగ అంటున్నారు. ఈయన డిప్యూటీ కమిషనర్. డిప్యూటీ కమిషనరా? అయ్యో తప్పు జరిగింది, తప్పు జరిగింది బాబు. అది పోయిన వారం సత్యనారాయణపురంలో ఇలాంటి సంఘటన జరిగింది, అందుకే మా మనవరాలు తప్పుగా అనుకున్నాం. సారీ, ఎక్స్క్యూజ్ మీ, రెండిట్లు ఉంటామండి, కారపడి నలుచుకుంటూ తింటారు. రండి సార్. పేరు స్వామి, ఊరు బురిపాలెం, ఏడూళ్ళు తిరిగి తిరిగి చివరికి ఇక్కడికి వచ్చి పడ్డావు. నిప్పులాంటి మనిషివి, అందుకే నిలకడగా ఉండలేవు. ఏంటి అందరినీ గడగల్లాడిచ్చేస్తున్నావంట? ఇదిగో నువ్వు వచ్చాకే బెదవాడు బాగుపడిందని మన వాళ్ళంతా అనుకుంటున్నారు. అట్ట ఉరివరువు చూడబోక, నేను ఉండేది ఈ మూలైనా దేశంలో ఏ మూలలో ఏం జరుగుతుందో నాకు అన్ని తెలుస్తాయి. కానీ నా గురించే ఎవరికి ఏం తెలియదు. నాకు తెలుసు. ఒరిజినల్ పేరు ఏడుకొండలు, వయసు 63, సొంత ఊరు కంకిపాడు. విజయవాడ సిటీలో 123 వైన్ షాపుల్లో 116 మీవి, అందులో 36 లైసెన్సులు లేవు. కోస్తా జిల్లాల నుంచి ఇసుక తీసుకెళ్లే లారీలో 84 మీవి, అందులో 30 లారీలకు పర్మిషన్ లేదు. బయట వాళ్ళకి వెళ్లే మీ 18 ప్రైవేట్ బస్సులకు పర్మిట్ లేదు. లోకల్లో ఎన్నో లాడ్జులు మీ బినామీల పేర్ల మీద ఉన్నాయి, వాటిని వాళ్ళు తప్పుడు పనులకు యూజ్ చేస్తున్నారు. కాకినాడలో ఎరువుల ఫ్యాక్టరీ, నరసరాపేటలో బాంబుల ఫ్యాక్టరీ, ఇవి కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నెల్లూరు నుంచి వైజాగ్ జిల్లా వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలని డిసైడ్ చేసేది మీరు. పెరుమాళ్ల భిక్షం, ద కింగ్ మేకర్. కానీ పేపర్లో మీ పేరు రాదు, పోస్టర్లో మీ ఫోటో కూడా ఉండదు. ఎంత తెలిసాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా ఉండవు, తీసుకుంటే నేను ఊరుకోను, నువ్వేమో లంచం తీసుకొని అంటున్నావు. ఎందుకు ఇద్దరికి క్లాస్? ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలా చెప్పు, నేనే ఏం చేస్తా. డబ్బు తీసుకురని ఎవరు చెప్పారు మీకు? మా ఊళ్ళో ఎవడో చెప్పాళ్ళే. డేయ్ అక్కడేరా, తీసుకురారా. ఎంత ఇస్తారు? ఎంత కావాలో అడుగు. నిన్న డ్యూటీ చేయాలి, దానికి మీ సాయం కావాలి. అర్థం కాలేదయ్యా. సిటీలో మీ లారీలు ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పీకా బస్సులో కంట్రోల్ స్పీడ్ లోనే సిటీలోకి ఎంటర్ అవ్వాలి. తాగుడు జీవితాన్ని నాశనం చేస్తుంది అని తెలిసి తాగే వాళ్ళ గురించి నాకు బాధ లేదు, కానీ తాగేసి రోడ్లో వెళ్లే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే తోలు తీసేస్తారు. అందుకు మీ వాళ్ళు జామీన్లు అడుగుతూ రాకూడదు. మీరు చేసే ఇల్లీగల్ బిజినెస్ నేను పట్టించుకోను, కానీ లోకల్ రౌడీస్ మీ పేరు అడ్డబెట్టుకుని చేసే రాచకాలని ఆపుకోవాలి. మీరు ఆపాలి లేదా నేను ఆపాల్సి వస్తుంది, అందుకు మీరు కోపగించుకోకూడదు. లైసెన్స్ లేకుండా మీరు నడిపే వైన్ షాప్ల గురించి ఐ డోంట్ కేర్, కానీ పబ్లిక్ లో పబ్లిక్ కి న్యూసెన్స్ చేస్తూ 7 కోట్ల స్కూళ్ల పక్కన గుళ్ల పక్కన ఉన్నాయి, వాటిని వెంటనే మూసేయండి అంటలేదు, వేరే చోటకి మార్చండి అంటు. వీటన్నిటికీ ఓకేనంటే మీరు ఇచ్చే డబ్బు నేను తీసుకుంటాను. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పినవి మంచి విషయాలనే కనపడుతున్నాయి. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే. ఎడ్రా పట్టుకుని ఉంచుంటా, ఆయన చేతులు పెట్టు, తీసుకోండి. నేను వెళ్ళొస్తాను. ఇంకా తమ్ముడు, ఊరు బురిపాలెం అని చెప్పావు, మరి కులం ఏంటో? నేను చెప్పలేదే. ఓహో, ఏందన్నా వాడు చెప్పిన దానికి తలాడిస్తూ కూర్చున్నావు? ఆయన చూస్తుంటే మన కుల పోలాగానే అనిపిస్తున్నాడరా. ఏమంటున్నారండి? మాట్లాడేప్పుడు ఆ శివుల్ని ఎక్కుపరుచుకునే చూడలేదా? అందుకని అతను చెప్పినట్టు చేయాలా? అదేమో ఆర్డర్ లేదు కదా, స్మూత్ గానే చెప్పాడు. వీడికి ముందున్నోళ్ళు మనం చెప్పినట్టు విని మనం ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోయేవారు, కానీ ఏదో కొత్తగా చెప్తున్నాడరా. ఆడు చెప్పినట్టుగానే ఆ 7 బ్రాంచీ షాపుల వల్ల నానా గొడవలు వచ్చేస్తున్నారా, మార్చేస్తే పోలా. ఏమిటే ఇది, డ్రీమ్ సీన్ లో వచ్చినట్టుగా చాలా స్లోగా వేస్తున్నావు. దీనికి మాత్రం తక్కువలేదు, జుట్టు కత్తిరించుకోమంటే వింటున్నారా? ఊరుకోవే, 2009 లో ఇదే ఫ్యాషన్, అప్పుడు మన హీరో మహేష్ బాబు కూడా ఇదే స్టైల్లో ఉంటాడు. అది మాత్రమే కాదే, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఇలా సిగ పెట్టుకోవాలని ఒక ధర్మం అంటూ ఉంది కదా. అదైనా సరిగా చేస్తున్నారా?
ఎక్కడికెళ్ళినా గొడవ పెట్టుకుని వస్తున్నారు. ఏం చెయ్యమంటావే, పోయిన వారం నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు తాళి తీసి ఇచ్చేటప్పుడే పెళ్లి కొడుకు ముఖాన్ని క్లోజ్ షాట్ లో చూశాను. షాక్ అయిపోయాను. ఆ బడవారాస్కెళ్ళకి పోయిన నెలలో నేనే దగ్గర నుండి పెళ్లి జరిపించాను. వచ్చేసింది చూడు నాకు టెన్షన్. హోమగుండంలోంచి ఒక ఇడుగురాయి తీసుకుని ఏరా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావని వాడి మొహం మీద పెళ్ళిలో కూడా పెట్టాను. అంతే బడబడా రక్తం కారింది. తర్వాత ఆగిందనుకో. ఏంటి రక్తమా? లేదే పెళ్ళే ఆగిపోయి. చాలు చాలు, ఈ రోజు చేసే గణపతి హోమం అయినా ఆటంకం లేకుండా చేసిరండి. నువ్వు జుట్టుకు ముడివేయవే, నేను కుమ్మేసొస్తాను. చెంచర్లే, వెళ్ళండి. ఏమిటి ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేసే కుర్రాళ్ళు కనిపించట్లేదు? డీసీ స్వామి వచ్చాక ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తే జీన్ ప్యాంట్ చిరిగే వరకు కొడుతున్నాడుగా, అందుకే. అయ్యో నా చైన్, నా చైన్. ఎవరిని వదలొద్దు, అందరిని వెతకండి. బామ్మగారు రండి రండి, లైన్ లో నిలబడండి, వెళ్ళండి. దొంగల మొహాలు మీకు తెలీదా? మేము దొంగలా కనిపిస్తున్నావా? అవునవును, మీరు మొహం చూసాక కరపడి కొట్టింది. ఏంటే గొడవ అక్కడ? చైన్ స్నాచింగ్ సార్. చెక్ చేయకుండా ఇలా నిలబెట్టారంటే. ఏంటి నవ్వులు మింగేసేలా చూస్తున్నాడు? కాలేజీకి టైం అవుతుంది, ముందు మమ్మల్ని చెక్ చేసి పంపించండి. లేడీస్ ని వెతకడానికి లేడీ కానిస్టేబుల్స్ వస్తున్నారు సార్. వాళ్ళు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు వెళ్ళాలి? పర్వాలేదు, పంపించే సార్. నా వృత్తి ధర్మానికి ఎవరు అడ్డు వచ్చినా సరే ఊరుకోను, ఎందుకంటే నేను పోలీసుని కాదు పోకిర్ని. ఇక మీరు వెళ్ళొచ్చు మేడం. బస్సు అందరినీ చెక్ చేసిన తర్వాత పంపిస్తాం. మరి మేమెలా వెళ్ళడం? ఆటోలో వెళ్ళండి. డబ్బులు లేవు. ఏమండి కాలేజీకి వెళ్ళామా? 20 రూపాయలు చేతిలో ఉండవా? 20 రూపాయల బస్సులో వెళ్ళడానికి బస్ పాస్ ఉంది. ఒకవేళ అది పోతే వెళ్ళడానికి రావడానికి 5 రూపాయలు ఉన్నాయి. మధ్యాహ్నం తినడానికి పెరుగన్న ఆవకాయ పచ్చడి. ఇవన్నీ ఉండగా కాలేజ్కి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు? సార్ డబ్బులు నేనే ఇస్తాను. ఓయ్ ఆటోని పిలవయ్యా. ఇతరుల సొమ్ము మాకే అక్కర్లేదు. ఓకే మేడం, అప్పుగా ఇచ్చారనుకోండి తర్వాత తీసుకుంటారు. సార్ లైన్లో పెడుతున్నట్టున్నాడే సార్. డైలీ లేట్ గా పోవటం వల్ల నా భార్య టోటల్ గా పస్తు పడుకోబెడుతుంది సార్. ఇవాళ అయినా కొంచెం తొందరగా వెళ్దాం సార్. అయ్యా సెకండ్ షో వదలని. ఈయన పెళ్లి చేసుకోడు, కచేరీ చేయడు, మన ప్రాణాలు చూస్తున్నాడు. ఏంటి చదువుతున్నావు? ఏం లేదు సార్, బ్యాచిలర్ లైఫ్ గురించి గొప్పగా చదువుతున్నా సార్. ఎవరండి అది, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? సినిమాకు వెళ్ళొస్తున్నాను సార్. సినిమాక? లేడీస్ ఒంటరిగా మీ వారు రాలేదా? రాలేదు సార్. ఇల్లు ఎక్కడ? బందర్ రోడ్డు. బందర్ రోడ్ అంత దూరం చీకట్లో వెళ్తారా? ఇదిగోండి ఇది తీసుకోండి. సార్ పర్వాలేదు. పర్వాలేదు తీసుకోండి అమ్మా, పొద్దున్నే మీ ఆయన చేత స్టేషన్ కు పంపించండి. తీసుకోండి. ఇదిగోండి మన వైఫ్ కి చాలా సాయం చేశారు సార్, కృతజ్ఞతలు. మన వైఫ్? నువ్వు అసలు మగాడివేనా? ఒకటి పెళ్ళాతో సెకండ్ షో సినిమా కట్టడానికి శక్తి ఉండాలి, లేదా ఒంటరిగా వెంటరావని చెప్పడానికి మనసు ధైర్యం ఉండాలి. రెండు లేకుండా ఎందుకే పెళ్లి చేసుకున్నావు? పెళ్ళాన్ని ఒంటరిగా సినిమా పంపించి దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది, బలాత్కారం జరిగింది అని వచ్చి కంప్లైంట్ ఇవ్వు. ఓయ్ మన దేశంలో 55 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరికీ ఒక్క పోలీసులు కాపలాకి పెట్టగలమా? పరమశివం సార్, ఇక మీద పెళ్ళాలని ఒంటరిగా సెకండ్ షోకి పంపించే ముగ్గులను పట్టుకుని బొక్కలేదు. ఎస్ సార్. పెళ్ళైతే కదా మా బాధలు చేసేది మీకు. ఏం లేదు సార్, లైట్ వెలుగుతుందా లేదా అని చూశాను. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. ఏంటండి ఎవరు వీళ్ళంతా? ఏమిటి వీళ్ళ పిల్లలే, పాపం అలసిపోయి వచ్చారు, భోజనం వడ్డించు. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏంటి అపచారం? ఏంటది తాతగారు 4 పీక్కుంటున్నారు, స్ట్రోకా? వాకండి, కాకులకి అన్నం పెడుతున్నారు. ఓ కాకులకు పెడతారు గాని వీళ్ళకు పెట్టరా? కాకులు మన పితృదేవతలు, తాతము తాతలు. తాతము తాతల అంటే సాదా కాకి మీ గ్రాండ్ ఫాదరా, బొంత కాకి మీ గ్రేట్ గ్రాండ్ ఫాదరా? ఎవరి దగ్గర వదులుతున్నారు రీలు? శాస్త్రాన్ని అవమానించకరా చెన్నాలుడా. క్షమించండి తాతగారు, కాకి ఎక్కడైనా దొంగిలించో ఏరుకునో కడుపు నింపుకుంటుంది, అంతేకాకుండా వాటిని కాపాడడానికి బ్లూ క్రాస్ కూడా ఉంది. కానీ ఇలాంటి అనాథలకు, చదువు లేని వాళ్లకు జ్ఞానం ఇవ్వడానికి మనలాంటి వైట్ క్లాస్ మాత్రమే ఉంది. తాత మీరు కాకి పెట్టే ఫుడ్ వల్ల నాయకులంతా ఎంత డిస్టర్బ్ అవుతున్నారో తెలుసా? ఏమిట్రా నువ్వు అనేది. అవును, మీ దగ్గర సాంబార్ అన్నం తిని బయలుదేరుతుంది, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి లబ్బిపేటలో పాసిపోయిన మసాలా వడ తింటుంది, అక్కడి నుంచి యూ టర్న్ చేసి బాయికోట్లో మటన్ పీస్ కూడా తింటుంది, అన్నీ కలిసి దాని కడుపులో గందరగోళం చేసి చివరికి ఈ కాకి వెళ్ళి ఏ నాయకుడి తల మీద కూర్చుని ఈ విధంగా కక్క వెళ్ళిపోతుంది. 50 రూపాయలు. సార్ లైసెన్స్ అడిగాను సార్, లేదన్నాడు, వార్నింగ్ ఇచ్చి వదిలేను సార్. నమ్మేశారు? నేను నమ్మేశాను. ఎందుకయ్యా 50 రూపాయలు అడిగి పోలీసులు పరుగు తీస్తావు? అడిగేది 500 అడుగు, అప్పుడే డబ్బులు అడగడానికి భయపడి వాడు లైసెన్స్ తీస్తాడు, నువ్వు చేయించాల్సిన అవసరం ఉండదు.
డబ్బు తీసుకోమంటున్నాడా వద్దంటున్నాడా ఏం అర్థం కావటం లేదే. ఏంటి రెండు రోజుల నుంచి డల్గా ఉన్నావు? ఏ డీసీ ఇక్కడే ఉన్నారే, ఆటో డబ్బులు ఇచ్చేసేస్తాను. ఈ బస్ వెళ్ళిపోతుందేమో, వెళ్ళేలేపు వచ్చేస్తానే. అది ఎప్పుడంట? వచ్చే నెల 10వ తారీఖు తీర్పు అంట సార్. నెక్స్ట్ వీక్ లీవ్ అడిగా కదా నాకు గుర్తు చేయవు సార్. అలాగే సార్. హలో ఏంటండి? ఏం లేదు, ఆ రోజు ఆటోకి డబ్బులు ఇచ్చారు కదా 22 రూపాయలు 50 పైసలు, ఇదిగోండి. హలో హలో, 45 రూపాయలకు బదులు 22 రూపాయలు 50 పైసలు ఇస్తే ఏమిటి? అదేంటండి, మీటర్లో 22 రూపాయలు 50 పైసలుగా పడింది. దింపేసి వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, దానికి కలిపి 45 రూపాయలు. అయ్యో, 22 రూపాయలు 50 పైసలు కూడ పెట్టడానికి 2 రాత్రులు సరిగ్గా నిద్రపోకుండా 60 కారపొడి ప్యాకెట్లు చేసి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఎలా వెళ్ళను? ఆటోలో వెళ్ళండి. ఇలా ఎంతమంది బయలుదేరారు? ఒకటి మీ దగ్గర డబ్బులు ఉండవు, వెళ్ళడానికి 2.5 రావడానికి 2.5, 5 రూపాయలు చేతిలో ఉంటాయి, మధ్యాహ్నం తినడానికి పెరుగన్నం. ఈ రోజు ముద్దపప్పు అప్పడానికి తీసుకొచ్చాను. అంతకు మించి చదువుకున్న అమ్మాయి చేతిలో డబ్బులు ఎదుగుని అంటారు, అంతే కదా? ఇదిగోండి మీ డబ్బులు బట్ట మీరే ఉంచుకోండి. ఏ ఆటో ఎక్కడి? మీ డబ్బు మొత్తం కలిపి ఇవ్వండి. ఏ ఆగు, నీ పేరేమిటి? శివండి. ఏ ఏరియా? గుణదల. స్టేషన్ నెంబర్ తెలుసు కదా? తెలుసు సార్. దింపేసాక నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. వెళ్ళు. జనార్దన్. ఎస్ సార్. బండి తీసుకుని ఆటోని ఫాలో చేయండి. మిమ్మల్ని ఎందుకు ఫోన్ చేయమని చెప్పారు? నేను చూడడానికి రౌడీలా కనబడుతున్నాను కదమ్మా, అది ఆయన డౌట్. టీజీ కావాల్సిన వాళ్ళు అమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు. అలాంటిదేం లేదులే. మరి అంత ప్రేమ లేకపోతే పోలీసులు ఎందుకమ్మా నన్ను ఫాలో అవ్వమని చెప్తారు? కార్ వచ్చిన తర్వాత విజయవాడ రూపురేఖలే మారిపోయాయమ్మా. రౌడీలు ఆటలు సాగడం లేదు. ఆటోలు తిరుగుతున్నా గానీ మీటర్ మీద ఎవరు ఎక్కువ ఇవ్వడం లేదమ్మా. నిజాయితీ గల ఆఫీసర్, అందుకే అందరికీ హడలమ్మా. నేనంటే ఆయనకి ఎంత ఇదో తెలుసా? పోలీసుడితో ఫ్రెండ్షిప్ అంటే వదిలేసేయి, లేదంటే బామ్మకు చెప్తాను. బామ్మతో చెప్తే నాకేంటి, స్వామితో చెప్తే నాకేంటి? అతను చాలా రఫే. ఆయన చూడడానికి రఫ్ కానీ మంచి మనసు. ప్రియా, రేపు ఫంక్షన్ కి ఎవరొస్తున్నారు తెలుసా? డిప్యూటీ కమిషనర్ స్వామి. ఏంటన్నగారు, ఈ టపాస్ రావడం పని లేకుండా చేశారే. ఇంతకుముందు అక్కడక్కడ సౌండ్ వినపడతా ఉండయి, ఇప్పుడు అసలు ఎక్కడ సౌండ్ వినపడకుండా చేసేసారే. నీకు బాంబులు పెట్టడం తప్ప ఇంకోటి తెలియదా? నరసింహపేట అండర్ గ్రౌండ్ బాంబుల ఫ్యాక్టరీకి నిన్ను ఓనరం చేస్తే బుర్ర బాంబులోనే చొట్టేసేసి ఈ చెరువుగట్టు కరెంటు బోల్లో నుంచున్నావా? ఎవరికన్నా స్పాట్ పెట్టాలన్నప్పుడు తప్పితే మేము గుర్తు రావాలండి, అంతే కదా? ఈయన వదిలేస్తే మనకే బాంబు పెట్టేట్టున్నాడు. నేను నరసింహపేట బస్ ఎక్కిచ్చేయండి. రండి బస్ స్టాండ్కి వెళ్దాం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాలే. నమస్తే అండి. నమస్కారం సార్. అయ్యగారు స్నానం చేస్తున్నారు. మామూలుగా అందరూ 2 నిమిషాలు ఊపిరి ఉపయోగపడతారు, అన్నగారు 10 నిమిషాలు ఉపయోగపడతారు కదా. ఏంటయ్యా స్వామి, ఏంటంటే చూస్తున్నా, నువ్వు వచ్చింది నాకెట్ట తెలిసిందేనా? 10 అడుగులు లోతు నీళ్ళల్లో ఉన్నా గట్టు మీద ఉన్న వాళ్ళలో తుమ్మింది ఎవడో దగ్గింది ఎవడో ఇట్టే చెప్పేయగలం. చిన్నప్పటి నుంచి మనకు మునకేత అలవాటు కదా, అందుకని మనకు అలుపు తెలవదు సలుపు తెలవదు. నేనే ఎమ్మెల్యే చేసే స్వామి, ఇది అయిన తర్వాత కృష్ణా జిల్లాలో హైదరాబాద్ తరలిస్తాను, పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తున్నాడు. అలా చేస్తే బాగుండదని కృష్ణా జిల్లా జనం గొడవ చేసేస్తున్నారు. సీఎంఏ ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో నన్ను అడిగి నేను మాట్లాడమన్నట్టు మాట్లాడేవాడు. నువ్వు ఒక్క వ్యవసాయం తెలవకుండా మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా నేను స్నానం చేసిన తర్వాత కృష్ణీళ్ళు అందరికి వెళ్తాయి. నువ్వేమనుకోక స్వామి, నాదే పెట్టేసేయే కాదు కొట్టేసేయి కూడాను. వీడి బ్యాచ్ అంతా సుమోల్లో తిరుగుతుంటే ఏడేంటి ఎంబేడ్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? కారు మారిస్తే కైలాసానికి వెళ్ళిపోతామని జ్యోతిష్యుడు చెప్పాడులే. పెరుమల గారు, ఆ 25వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మీ పేరు చెప్పి టెన్షన్ పెడతాడు. ఎవరా నాగరాజు? నాకు తెలియకుండా రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి ఇంటికి రమ్మను, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వస్తా. డెప్యూటీ కమిషనర్ ఏం చేయాలన్నా నన్ను అడిగేది చేస్తుంటాడు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్య అతిథి జిల్లా జడ్జి గారిని డెప్యూటీ. మీరు విజయవాడ వచ్చిన తర్వాత నేరాల సంఖ్య బాగా తగ్గింది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఏం కావాలన్నా అడగండి. ఒక జడ్జిగా నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. థాంక్యూ సార్. ముందుగా డిప్యూటీ కమిషనర్ స్వామి గారిని మాట్లాడమని అభ్యర్థిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. విజయవాడలో నాకు నచ్చింది దుర్గమ్మ గుడి. జగత్తు తర్వాత నువ్విస్తూ ఉంటాడేమో. అంతకంటే నాకు ఎక్కువగా నచ్చింది ఈ ఊరి అమ్మాయి. తప్పుగా అనుకోకండి, మీ ధైర్యం నాకు నచ్చింది. ఈ ఊరి అమ్మాయిలు గొడుగు తీసుకెళ్లే స్టైల్ చూస్తే కత్తి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది.
సాధారణంగా అమ్మాయిలకి ఎవరి వల్ల డిస్టర్బెన్స్? మగవాళ్ల వల్ల. ఒకటి దొంగ అయ్యుంటాడు లేదా పోకిరై ఉంటాడు. వాళ్ళని చూసి మీరు భయపడకండి. ఆత్మరక్షణ కోసం కత్తి పట్టమండం లేదు. ఇంట్లో ఉన్న కారపొడే చాలు. ఎందుకంటే కారపొడే అనుభవం నాకు ఉంది. నీ గురించే చెప్తున్నాడే. ఇదే ఊళ్ళో ఇల్లు చూడడం కోసం మఫ్టీలో వెళ్ళిన మమ్మల్ని ఒక అమ్మాయి, ఒక అమ్మాయి దొంగ అనుకుని మమ్మల్ని రూమ్ లో పెట్టి తాళం వేసి మొహం మీద కారపొడి చల్లింది. తను ఈ కాలేజీలోనే చదువుతోంది. అదిగో అక్కడ నల్లబొండి వేసుకుని నించునుందే ఆ అమ్మాయి. మీరే మీరే మీరుగా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. పోలీస్ శాఖ తరఫున నేను ఆవిడ అభినందిస్తున్నాను. ఈ అమ్మాయి ధైర్యం నచ్చింది, తెలివితేటలు నచ్చాయి. నచ్చారు మీరు, నాకు నచ్చారు. భువనా, ఏమిటే ఇది చేతిలో దండేమిటి? స్వామి వేసిన దండ బామ్మ. ఏమిటి? ఆహా, లేదు, స్వామికి వేసిన దండ. స్వామికి వేసిన దండ? తీసుకెళ్లి భద్రంగా మీకు తగిలించు. సరే బామ్మ. ఏమిటది, మీరు మాత్రం ఎందుకలా విడిగా నిలబడ్డారు? ఇలా రండి. వారు వేరే వర్ణంరా? అందరూ ఏకవర్ణం కావాలని పిలుస్తున్నాను. వాళ్ళు వేరే వర్ణంరా? రే, వర్ణం అనేది జెండాలో మాత్రమే ఉండాలిరా, జనాల మనసుల్లో ఉండకూడదురా. వాళ్ళు వేరే జాతిరా? వాళ్ళు వాళ్ళు అంటున్నావే, వాళ్ళు ఎవర్రా? ఈ రోడ్డు వేసింది వాళ్ళు, మీ ఇళ్ళు కట్టింది వాళ్ళు, ఏ ఓట్లు వేసేది వాళ్ళు, మీ బట్టలు ఉతికేది వాళ్ళు, దమ్ము పట్టి డ్రైనేజీలో దిగి శుభ్రం చేసేది వాళ్ళు, బియ్యం గోధుమ రవ్వ ఇవన్నీ పండించేది వాళ్ళు, మొత్తానికి వాళ్ళనే వాళ్లే, లేకపోతే మన నోట్లోకి వెళ్ళవరా వేళ్ళు? చాక్లెట్ దొరుకుతుంది అనుకుంటే అది చెడగొట్టావే. అరే అమ్మాయి కూడా ఎంత దూరం మాట్లాడింది, మీకోసమేరా? ఈ రోజు స్వాతంత్ర దినం రా, ఈ మంచి రోజున స్వాతంత్రం కోసం పాటుపడిన ఒక నాయకుడి గురించి మీరు తెలుసుకోవాలరా. ఇలా చూడండి, చూసారా ఈయన ఎవరో తెలుసా? ఓ తెలుసే, ఈయనగా పోలీసులు వెతుకుతున్నారు. ఏంట్రా అంటున్నావు? ఈయన నల్లమల్లి ఏరియా నక్సలైట్ లీడరు. మీసాలు పెంచుకున్న ఒకే ఒక కారణంతో భారతీయాన్ని నక్సలైట్ గా మార్చేశారా? ఇటువంటి పాపపు మాటలన్నీ వినకూడదని రెండు చెవులు గట్టిగా కండువాతో కట్టేసుకున్నారా భారతీయారు? చిరంజీవిలాగా పార్టీ పెట్టావా, అందులో నన్ను చేర్చుకో. రే, నేనెక్కడ్రా పార్టీ పెట్టాను? జెండాని ఎగరేశావు, జనాల్ని కూడగట్టావు. అరే దుర్మార్గుడా, మందు కొడితే నీకు జాతీయ జెండాకు పార్టీ జెండాకు తేడా తెలియడం లేదా? అదంతా నాకు తెలీదు. నీ పార్టీలో నేను ఖచ్చితంగా చేరాల్సిందే, నాకు హోమ్ ఇవ్వాల్సిందే. నీకు హోమ్ కాదురా, హోమగుండం చేస్తా. మాది చాలా పేద కుటుంబం, మీరే అలాగైనా వెతికి కనిపెట్టివ్వాలి. 30 తులాల బంగారం అంటున్నావు, 40,000 రొక్కం అంటున్నావు, బ్యాంకులో పెట్టకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావయ్యా? ముందు జాగ్రత్త తెలియని వాళ్ళ ఉన్నావయ్యా? ఎలాగైనా కనిపెట్టు. కనిపెట్టు అంటే దొంగను మా ఊళ్ళో పెట్టుకున్నావా? మంత్ర వయసు ఏమన్నా తెలుసుకోవాలేంటి? ఏయ్, పేరు చెప్పవయ్యా. నారాయణ. ఎన్ని గంటలకు జరిగింది? తెలియదండి. ఓ, డబ్బు నగలు బీరువాలో పెట్టి గుళ్ళో గంట కొట్టడానికి వెళ్ళా బయటి. ఎస్ స్వామి, హియర్. భువనని మాట్లాడుతున్నాను. ఏ భువన? మీకు నేను తెలుసు, నాకు మీరు తెలుసు. అరే కారపొడి, ఏంటి విషయం? చెప్పండి. బీరువా పగలగొట్టి తీసుకుపోయారు సార్, గుణపం ఉపయోగించి ఉంటారు సార్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ రమ్మన్నాం సార్, డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. హలో. ఓయ్ పరమశివం, గుణపం యూజ్ చేసి దొంగలించే వాళ్ళ లిస్ట్ చెప్పు. ఒక్క నిమిషం సార్. చెప్పు. దూదాకర్సీను, మంగళగిరి బాబు, కాళేశ్వర మార్కెట్ సుబ్బారావు, ఆ తర్వాత గుండోడు సార్. వాళ్ళందరినీ ట్రేస్ చేసి వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. 35 సంవత్సరాలుగా గుళ్ళో కానుకలు వేస్తే దాచిపెట్టుకున్న సొమ్ము సార్ అది. కష్టపడి సంపాదించిన డబ్బు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు సార్. 5 మాత్రం ఊర్లో ఉన్నారు సార్, ఆ గుండెడు మాత్రం ఎస్కేప్ సార్. వాడు ఎక్కడ ఉన్నాడో సర్చ్ చేయి. నేను పెళ్లి కోసం ఏర్పాటు చేసుకున్న నగలు అవి దొరకలేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలి సార్. ఎందుకమ్మా ఏడుస్తావు, ధైర్యంగా ఉండు సార్. ఆ గుండెగాడే దొంగతనం చేశారు సార్. ఇలా చెప్తున్నావు? 2 టౌన్ వేస్తే రంగారెడ్డి దగ్గర తనే దొంగతనం చేసినట్టు చెప్పారు సార్. సిగ్గుగా ఉందయ్యా, ఇప్పుడు ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు? మంగళగిరిలో ఉన్నారు సార్. వెంటనే నగలు డబ్బు తీసుకురా, ఇక్కడ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా ఉంది. క్లియర్ గా రాయండి. పరమశివం,
ఇదిగోండి సార్. ఇదిగోమా ఇవన్న నీ నగలు, కరెక్ట్గా ఉన్నాయేమో చూసుకో. ఏమిటిది, మీరు నా తండ్రి లాంటి వారు, నా కాళ్ళ మీద పడకూడదు. మా కుటుంబానికే దైవం లాంటి వారు. స్టేట్మెంట్ ఫైల్ చేసి మా అందరి ప్రాణాలు కాపాడారు. జీవితంలో నేను మర్చిపోలేను. వస్తాను. బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేట్ చేసి పట్టేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ కొంచెం ఫోటో తగ్గించుకోండి, లేకపోతే మీ షోని మీరే చూసుకోలేరు. ఏమిటండి, దొంగ విసిడీలు ఏమీ దొరకలేదా? థియేటర్కు బయలుదేరారా? వెంకటరామయ్య, ఈ అగ్రహారంలో అన్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాడెవడో స్వామి ఐపీఎస్ అట, దొంగలించబడినవి గంటలో కనిపెడతా అట. వాళ్లే తీసి మనకు అప్పగిస్తున్నారా, లేదా పోలీసులు దొంగలకైతే అల్లింకుందని సందేహంగా ఉంది. కనిపెడితే ఒక తప్పు, కనిపెట్టకపోతే ఇంకో తప్పు. మీలాంటి వాళ్ళని సెంటర్ చూసి గుద్దేయాలి. ఎక్కడైనా గుద్దు. పోలీసు కుక్కలు కనిపెట్టడానికి ఒక రోజు పడుతుంది, మరి ఒక గంటలో కనిపెట్టడం ఎలా సాధ్యం? పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఒక గంట ఎందుకు? ఒకే ఒక్క నిమిషంలో నిన్ను పోటా చట్టంలో లోపల దోసేయగల తెలుసా? ఎలా వీలవుతుందయ్యా? నీ చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే చాలు, అరెస్ట్ చేయండి. ఏ ఆయుధం లేదయ్యా. ఇదిగో ఉంది, ఆహా ఆయుధం ఉంది, అరెస్ట్ చేయండి. కంప్లైంట్ చేసిన వెంటనే గబగబా అరెస్ట్ చేస్తున్నాడు. ఆహా, మొత్తానికి ఎలాగైతేనే ఈ విజయవాడ సెంటర్ లో మీసం మిలేసే మగాడు తయారయ్యాడు. అన్నయ్య, పోలీసులు తెలిసిపోయింది, స్వామి వస్తున్నాడు. ఎవడరా స్వామి, ఏ జిల్లాలో నన్ను ఎదిరించే వాడు ఎవడరా? వాడి తుపాకీ బలం కంటే నా కత్తికి పదం ఎక్కువరా? ఇప్పుడు జరిగేది కురుక్షేత్రమే. పబ్లిక్ ని డిస్టర్బ్ చేయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా కులపడు చచ్చిపోయాడు, దానికి సమాధానం చెప్పు. దానికి ఎంక్వైరీ జరుగుతోంది. పర్మిషన్ లేకుండా ఇలా అరాచకాలు చేయడం చాలా తప్పు. పుట్టినప్పటి నుంచి ఊళ్ళోనే ఉంటున్నాం, మాకెందుకయ్యా పర్మిషన్? చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా అందరూ వెళ్ళిపోండి. వెళ్ళకపోతే లాడీలో కొట్టిస్తావా, కలుపులు జరుగుతావా, ఏం చేస్తావా నువ్వు? ఏదైనా సరే ముందుకు పట్టిన కాళ్ళు వెనక తీసుకో, అది మా కులం బలం. అవును. లాఠీలో కవచాలు ఉంచుకుని నీతో కత్తి బోట్లు పొడిపించుకోవడానికి నేనేమీ వెర్రి సన్నాసిని కాను. కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మోకాల కింద షూట్ చేయడానికి గురి పెడదామా వద్దామని ఆలోచించడానికి నేను వీపీని కాను, పీపీని కానరా స్వామి. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏం చేస్తావరా? నువ్వు నరికితే నేను నరుకుతాను, నువ్వు బస్సు తగలడతావా నేను నిన్ను తగలడతాను, నువ్వు నరికితే హత్య, నేను నరికితే విచారణ కమిషన్. ఆ విచారణ కమిషన్ ఎలా ఫేస్ చేసుకోవాలి నాకు తెలుసరా? ఒళ్ళు బలిసి ఒకరినొకరు నరుకు తెచ్చే నా కొడుకులు నల్లమని అడవికి వెళ్ళించామంటారా? అది వదిలేసి ఎందుకు పబ్లిక్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు? స్వామి, మమ్మల్ని ఢీకుంటే మా కులపడు నిన్ను అర్థంగా నరికేస్తారు. వీరాస్వామి, వెంకట స్వామి, గోవింద్ స్వామి, రంగస్వామి, బానకాల స్వామి, ముచ్చాల స్వామి, నరసింహ స్వామి, అప్పల స్వామి అని అన్ని సాధారణంగా పెట్టుకునే పేర్లేరా? కానీ ఆరో స్వామి అని కోటికి ఒక్కడికే పెడతా. నేను కోట్లలో ఒక్కడిరా. నన్ను ఢీ కొనాలని చూస్తే మాడి మస్ అయిపోతావు. నేను పోలీస్ కాదు, ఓకే. సార్ అక్కడ పీపు వేపు అన్నారు కదా, ఏంటి సార్ అర్థం? పిచ్చి పుల్లయ్య, వెర్రి పుల్లయ్య. అయితే అర్థం కాదా? గట్టిగా ముసిగేసుకొని తెరవకండి. ఎవడురా ఈ తైలాన్ని గెలిపింది? గొడ్డు గెలిపినట్టు గెలిపాడు. నేనే వెంటనే పోవాలని. ఏంటి ఫేడమా? ఆదన్న గారు జలుపు. నా సంగతికి ఏం గానీ నువ్వు తినే దీంట్లో కాస్త విషం కలిపారనుకో, డైరెక్ట్ గా ఎమలోకానికి వెళ్ళిపోతావు. ఆ కులపోళ్ళు కత్తి చూపించినట్టే రేపు మనకు కూడా కత్తి చూపిస్తాడేమో అన్న. ఏంట్రా నీ బుద్ధిలా గడ్డి తింటుంది, స్వామి మనోడురా. ఏం చేయలే నువ్వు? సార్ మాట్లాడకుండా పోలీస్ స్టేషన్ ఇక్కడికి మార్చుకున్నా సార్. ఏంటంటారు సార్, ఎప్పుడు చూసినా మనం ఇక్కడే కదా ఉంటున్నది. ఈ కవర్ అయ్యా ఇది? ఈ కవరా లేక ఫిగర్ అవరా? ఉదయం అయితే ఇక్కడ నిలబడుతున్నారు, సాయంకాలం అయితే అటు నిలబడుతున్నారు. ఉదయం అయితే ఎండ అటు ఉంటుంది, సాయంత్రం అయితే ఇటు ఉంటుంది. ఎండ కోసం లేకపోతే బంగారు కొండ కోసం? స్వామి
ఈజీగా రేట్ చెప్పడానికి వస్తావా నువ్వు? మధ్యాహ్నం తినడానికి పెరుగన్న ఆమకాయ పచ్చడి ఇవన్నీ ఉండగా కాలేజీకి వెళ్ళే అమ్మాయికి డబ్బులు ఎందుకు? సైలెన్స్! ఆలయ ప్రాంగణంలో ఏమిటి గొడవ? కట్రామా, మన అగ్రహారం గుడికి కొత్తగా ఒక ఏనుగురు కొన్నాం. కొన్నారా? శబాష్, ఇక ఫ్రీ టైమ్ లో దాన్ని ప్రతి కొట్టుకి తీసుకెళ్లి అడుక్కునేలా చేస్తారా? అది కాదు నాయన, గుళ్ళు విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అది అందరికి తెలిసిన విషయమే కదా. ఆ ఏనుక్కి నామాలు పెట్టాలా, అడ్డనామాలు పెట్టాలా అన్నదే సమస్య. ఆహా, మొదలు పెట్టారా? ఈ మేటలా ఏనుక్కి తెలుసునా? ఏనుక్కి ఐదో తెలివేగా, దానికి ఎలా తెలుస్తుంది? దానికి మాత్రమే ఐదో తెలివే. అడ్డనామం పెట్టాలా నిలువు నామం పెట్టాలా అని ఆర్గ్యూ చేస్తున్నారే, ఆ ఏనుక్కి ఒక షర్టు వెయ్యాలనే ఆలోచన వచ్చిందా మీకు? ఏంటి, మనం ఎన్నో తెలుగు సినిమా చూసాం కదా, వాటిలో ఏనుగులు ఎంత పెద్ద షర్ట్లు వేసుకున్నాయి. ఇలా చూడు బాబు, నువ్వు మా పక్కో వాళ్ళ పక్కో అది ముందు తేల్చి చెప్పు. ఆంటీ, శివకేశవులు ఒకటే, అది కాదన్న వాడి నోట మట్టి అని నమ్మిన వాణ్ణి నేను. అందుకని మెళ్ళో రుద్రాక్షను, నుదుట నామాన్ని పెట్టుకున్న వాణ్ణి నేను. నాకు రెండు ఒకటే. మీరు అడ్డనామం పెడతారో నిలువు నామం పెడతారో తర్వాత విషయం, ఇంకాసేపట్లో ఏనుగు పేడ వెయ్యబోతోంది, దాన్ని ఎవరు ఎత్తుకుంటారో ఎత్తుకోండి. అన్నకి లెఫ్ట్ రైట్ వీడే, ఆ అమ్మాయి ఏదో ఎర్రగా బుర్రగా ఉందని తొందరపడి చేయేశాడు. ఎర్రగా బుర్రగా నీ చెల్లెలుంటే తన మీద కూడా చేయేస్తావరా? స్వామి తీసుకెళ్ళండి. ఏదో పని చేసి ఏంటి రావాలి చూస్తావు, వస్తాం స్వామి. ఏ మాణిక్యం, ఎమ్మెల్యే వాణ్ణి విడిపించుకుని వెళ్తున్నాడు, చూడు అలా చూడు. సార్, మీరు మంచివారు నిజాయితీ కలవాలనుకున్నాం సార్, మీరే వదిలేశారేం సార్? కాస్త ఓపిక పట్టండి. ఎలా ఓపిక పట్టమంటారు సార్? మా చెల్లెని పాడు చేశాడు. డబ్బిస్తే ఏమైనా చేయొచ్చా సార్? అయిపోయిందా? సరే, వాడిని పట్టి లోపలేస్తాను. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, నాకు దాని గురించి దిగులేదు. కానీ ఈ పోస్ట్కి ఇంకోటి వస్తాడు, వాడు గుండా చట్టం కింద నిన్ను లోపలేసి మీ నాన్న ఒక దొంగని, నీ చెల్లెలు ఒక వ్యభిచారి అని ముద్ర వేసి మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అయితే ఓపిక్గా ఉండాలి సార్. ఓపిక్గా ఉండాల్సిందే. థియేటర్కి వెళ్తే టికెట్ల కోసం, రేషన్కి వెళ్తే కృష్ణాల కోసం క్యూలో నిల్చున్నారు కదా, ఇక్కడ మాత్రం న్యాయం వెంటనే ఎలా దొరుకుతుంది? కోర్టు కేసు అని వెళితే ఎలా మానభంగం చేశాడు, ఎక్కడ పట్టుకున్నాడు, ఏం నొక్కాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆ అమ్మాయిని ప్రాణాలతోనే చంపేస్తారు. నలుగురికి మాత్రమే తెలిసిన విషయం ఊరందరికీ తెలిసి పరువు పోతుంది. అయితే వేరే దారే లేదా? ఇలాంటి లుచ్చానా కొడుకుల్ని చట్ట ప్రకారం జైల్లో పెట్టడానికి వేరే దారే లేదు. చట్టాన్ని అతిక్రమించి వాడిని పరిగెత్తించి నిలువున నరకాలి, లేదా షూట్ చేసి పారేయాలి. ఆ అవకాశం వస్తుంది, అప్పుడు నేనే మీ చేత పని చేయిస్తాను. అంతవరకు కాసే ఓపిక ఉండండి. సార్, మిమ్మల్ని అయ్యగారు తీసుకురమ్మన్నారు. వస్తారని చెప్పు. వెంటనే తీసుకురమ్మన్నారు. ఏమనుకుంటున్నారు మీ మనసులో? నేనేమన్నా మీ ఇంటి పనిమని అనుకున్నారా, లేక వంటవాడు అనుకున్నారా? ఏదో వాచవాణి పిలిచినట్టుగా పొగరగా పిలుస్తున్నాడు. నాకంటూ గౌరవ ఆత్మాభిమానం ఉంది, నేను దాన్ని వదులుకోలేను. మీరు నాకు ఇచ్చే డబ్బు మీరు చేసే తప్పులకు కూలి, నా డ్యూటీని చేయకుండా ఉండడం కోసం మీరు ఇచ్చే ధర. పెరుమాళ్ల భిక్షం అనే ఈ వ్యక్తికే మర్యాద. ఆయన దగ్గర పిచ్చ వెతుకునే మీలాంటి పిచ్చగాళ్ళకి నేను మర్యాద ఇవ్వను. కాదు, నన్ను రెచ్చగొట్టారో టప్పు 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 అని కాల్చి పారేస్తాను. హైకమాండ్ నుంచి తప్పించుకున్నా నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. సాక్ష్యాలే లేకుండా చంపేసి పోతూ ఉంటాడు ఈ స్వామి. ఏంటన్నా వాడు ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నా? రే, ఆడు మన కొలపోడే కాబట్టి ఆ మాత్రం రోసం ఉంటదిలే. ఆడు కోపంగా మాట్లాడుతున్నప్పుడు శివుడు లెక్క పొడుచుకుని చూసావా? వాడిని ఓటుకొచ్చి మాట్లాడుతున్నాడు, మీరు జాతి గురించి మాట్లాడరా? చూసినామంటే కాల్చొస్తామంటారు ఎదవా. పోలి పంజా అయిపోయి రెచ్చిపోతుంది, జాగ్రత్తగా ఉండండి రే. ఓయ్ కొంచెం బయటపో, ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా ఏడం చేస్తుంది. సార్ ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ కారపూడ అమ్మాయి ఉందే, ఏ తనకేంటి ఇప్పుడు? అమ్మాయి చాలా సేపటి నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, రమ్మన్నారా? సరే సరే, వెంటనే వస్తున్నా. మరి కమిషనర్ గారినే ఆయన తర్వాత కలవచ్చయ్యా అనుకున్నాను. మజాక, స్వామి మాత్రం మడిగట్టుకుని కూర్చుంటాడా? సరే పోనీ.
మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాలుగు రోజులుగా రాలేదే. సీఎం ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఏ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, మీతోనే ఉండాలనిపిస్తోంది. సరే, ఇంకెప్పుడు నా పక్కనే ఉంటావాలి. నీ పక్కన నిన్ను చేసుకుంటే నాతో పాటు ఉంటావుగా. పెళ్లి చేసుకుంటారా? నిజంగా? నీ మీదొట్టు. కారు డ్రైవ్ చేసింది మా అబ్బాయినండి. సైకిలోడు అనుకోకుండా అడ్డం వచ్చాడు. ఎలాగైనా మీరే కాపాడాలండి. 4 లక్షలు ఇవ్వండి. అయినా నాకెందుకు పెళ్లి? మీకు నేను భారంగా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఏ ఏట్లోనూ దూకి ఇప్పుడే చచ్చిపోతాను. నోరు ముయ్యవే. ఏ ఏట్లో నీళ్లున్నాయో నువ్వు పడి చావడానికి. అన్ని ఏట్లోనూ ఇసుకలారీలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్గా గోళి కొరుకుంటున్నావు? ముందు నిన్ను కొరకాలనిపిస్తుంది. అవును, మీ అక్క కాటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కూడా కొరుస్తావా? ఇదిగో చూడు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదంటే వాళ్ళని అబౌట్ టర్న్ లో తిప్పి పంపేస్తా. ఏమీ వద్దు, అందరికీ నచ్చింది. నాన్నగారు ఓకే అంటే తాంబూలాలు పుచ్చుకోవడమే. చెప్పు కారపొడి. మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు. అబ్బాయి దేవురు. నాగార్జున సాగర్. చక్కటి ఊరు, డ్యాబ్ కూడా ఉంది, చక్కగా స్నానం అది చేయొచ్చు. అబ్బాయి నీకు నచ్చాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? ఇంకాసేపు తాంబూలాలు మార్చుకుంటారు. తాంబూలాలు మార్చుకుంటే చెప్పు, వెంటనే వచ్చేస్తాను. వెంటనే ఎలా రాగలరు? బయటే కదా ఉన్నాను. ఇప్పుడే వచ్చి పిల్లలు అడగమంటావా? ఇకపై ఏం జరిగినా నేను భయపడను. మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చేసింది. ఈ పెళ్లి నాకు ఇష్టం. ఇలా చూడండి, కులగోత్రాల్లో మీకు తక్కువైన వాళ్ళమేం కాదు. అబ్బాయి ఆర్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు, నెలకి ఖచ్చితంగా 10,000 సంపాదిస్తున్నాడు. మరి ఎందుకు అంటున్నారు? కరెక్టే కదా మావయ్య గారు. జీతంగా తీసుకునేది 10,000 అండి, లంచంగా తీసుకునేది 20,000. ఏంటి మీరు అనేది? 2,200, 4,400 లంచాలు తీసుకున్నాడు పిల్లని. ఒకటి నాకు ఏమాత్రం ఇష్టం లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయికి అండర్ ద టేబుల్ డీలింగ్ ఉన్నట్టుగా మావయ్య గారు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలిసింది. ఇది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యామిలీ, మీకు అడ్జస్ట్ అవ్వదు, వెళ్ళి పోండి. మర్యాద అంటే ఇదేనా? కావాలంటే 4 మిరపకాయ బజ్జీలు గట్టి చట్నీ వేసి గట్టిగా కట్టిస్తాను, అది పట్టుకుని ఎస్కేప్ అయిపోండి. సిగముడి. ఎవరిని సిగముడు అంటున్నావు? ఈ సిగని నేను ముడివేస్తే పర్సనాలిటీ, విప్పేస్తే యూనివర్సిటీ, అలాగే నా క్యారెక్టర్ ని చూపించానంటే మున్సిపాలిటీ. కట్టనా విప్పనా చూపించనా? టెల్ మీ. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి, వెళ్ళండి. ఏమైంది? మా నాన్న ఈ సంబంధం వద్దన్నాడు. ఓ, పని తగ్గింది, నేను బయలుదేరతా. సరే, ఎందుకు వద్దన్నారు? పెళ్లి కొడుకు లంచం తీసుకున్నాడట. లంచం తీసుకుంటే మా నాన్నకి నచ్చదు, అందుకే వద్దన్నాడు. ఏంటా శబ్దం? ఏం లేదు. అక్క. ఏంటి కారపడే, మళ్ళీ ఎవరి మీద తెలుదాం వచ్చావు? ఆయన ఇంటి తాళాలు ఇవ్వండి. ఏంటి డిప్యూటీ గారు తాళాలే? ఏ లేదు, ఆయన ఎప్పుడు హోటల్లో తింటున్నారు కదా, అందుకే వంట చేసి పెడదామని వచ్చాను. మధ్యాహ్నం ఆయన భోజనానికి రమ్మన్నాను. పెళ్లికి ముందే రిహార్సల్ సా, వంటతో సరిపెట్టుకో. ఆయనకి నచ్చిన వంటకాలు ఏంటి? గాల్లో ఎగిరే ఏరోప్లేన్ నీళ్ళల్లో నడిచే పడవని తప్ప అన్ని తింటాడమ్మా. సార్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు సార్. ఇంట్లోనే కల్తీ, వెళ్ళి కన్సూమర్ కోర్ట్ లో రిపోర్ట్ చేయండి. అమ్మాయిని కొట్టారు సార్. ఏమన్నావు? చూడండి సార్. ఏం జరిగిందమ్మా? సార్ పెట్రోల్ తక్కువ ఉంది అని అడిగినందుకు స్కూటర్తో పాటు నన్ను నెట్టేశారు సార్. ఏంటి ఇక్కడ చూస్తున్నారు? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళి హాస్పిటల్కి ఏం వద్దు సార్, ముందు దీనికి పరిష్కారం కావాలి. ఏంటమ్మా? ఎంత సార్? 1 లీటర్. బాటిల్లో పోయడం లేదు సార్. పోయిరా. ఎందుకు సార్ వాళ్ళు కొట్టారు? ఎవరు తీసేసుకున్నది? చెప్పండి సార్, చెప్పండి. 30 లీటర్ వేరే డిపార్ట్మెంట్ కదా సార్, మీరు ఎందుకు అడుగుతున్నారు?
అన్నా టీసీ మన పెట్రోల్ బంక్ కి సీల్ వేసాడు. ఎక్కడయ్యా మీ డెప్యూటీ? భోజనానికి ఇంటికి లేరు సార్. మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమని పరమశివ అన్నయ్య చెప్పారు, కానీ నాకు అవి ఎలా వండాలో తెలియదు. సారీ, కానీ పెళ్ళైన తర్వాత మటన్ చికెన్ ఎలా వండాలో నేర్చుకుంటాను. ఎప్పుడైతే నేను లవ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే నాన్ వెజ్ తిన్న తగ్గించాను. పెళ్ళైన తర్వాత పూర్తిగా వదిలేస్తాను. సభాష్, చాలా బాగున్నాయే. చాలా లక్కీని నా ఫ్రెండ్స్ అంతా అంటుంటారు తెలుసా? ఎందుకంటా? మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంట, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారట. నిజమా? కానీ నాకు మీ దగ్గర నచ్చింది ఒకటే, మీ మీసలో ఉన్న ఒక తెల్ల వెంట్రుక. కలిసి వచ్చింది, తీసి చూపిస్తాను చూద్దాం. కూర్చోండి. చూడు భోనా, ఏయ్ ఆగు, ఎవరయ్యా అది? ఈ పెళ్ళైందా? ఈ పిల్లెవరు? పట్ట పగలే అమ్మాయిలు తాడుకుంటున్నావా? నువ్వు ఎవరితో ఎవరితోనే ఆడుకో, నాతో నాతో ఎందుకు ఆడుకుంటున్నావు? నా పెట్రోల్ బంకికి సీల్ వేస్తావా? నా దగ్గర కట్ల కట్లగా లక్షల లక్షలు అంతం తీసుకున్నందుకు నువ్వు చూపించే విశ్వాసం ఇదా? నువ్వు తింటున్న ఈ అన్నం మెతుకుల్లో కూడా ఈ పెరుమాళ్ళు బిచ్చం ఇచ్చిన బిచ్చం డబ్బులు కూడా ఉన్నాయా? నాకు కాని నచ్చకపోతే తోడబుట్టండైనా సరే అడ్డంగా నరికేస్తాను రా. నా పక్కనుంటూ నాకే కోతులతో వేస్తావా? ఒక్కడిని చంపినందుకు ఊరినే తగలబెట్టి ఉండరా నేను? నాతో అనవసరంగా పెట్టుకున్నావు అంటే ఎక్కడ కొడతారో తెలీదు, ఎక్కడ పాతి పెడతానో కూడా తెలీదు, మొక్కలు మొక్కలుగా నరికి పారేస్తా. పదండ్రా పదండే. చెప్పే అరే నేను చెప్పేది విను. వాళ్ళు ఏం చేశారు తెలుసా నీకు? ఏ విధులు కూడా ఎందుకు తొందర పడతావు? నేను చెప్పేది విను పోనా, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు పోనా. అన్నా పెట్రోల్ బంక్ తెరిచారు. తెరవడానికి మూసేయడానికి ఏదైనా ఫైనాన్స్ కంపెనీయా? పోయిన పరువు ఎట్టాగో పోయింది. ఆ రోజు దౌర్జన్యం చేసినప్పుడు వాడిని ఎదిరించాల్సింది. వాడిని ఏం చేయమంటావు చెప్పన్నా? ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలిందని రెచ్చిపోయినాడు, ఆయన నరుగుతానన్నా సైలెంట్గా ఉండిపోయాడురా. సర్లే వదిలేయండి రా. రే, ఏ పేపర్లోనూ ఈ న్యూస్ మాత్రం రాకూడదు. మిమ్మల్ని ఎంతగా నమ్మానో అంతగా మోసం చేశారు. స్వామి పేరు పెట్టుకుని ఒక అమ్మాయిని మోసం చేసినందుకు ఆ స్వామి మిమ్మల్ని వదిలిపెట్టాడు. మూర్ఖంగా మాట్లాడకు భోనా. ఊరిని మోసం చేసిన మిమ్మల్ని నమ్మిన నేను మూర్ఖురాల్ని. ఉద్యోగం పేరుతో లంచం తీసుకున్న మీరు రేపు నన్ను అమ్మేయరని ఏమి? ఇప్పుడు కూడా సర్లే పోయిన వదిలి వెళ్ళిపోగలను, కానీ వారం రోజుల్లోగా పిచ్చి పట్టి చచ్చిపోతాం. మనసు ఒప్పుకోలేదు,
డబ్బు తీసుకున్నాను కోపడుతున్నావా? ఎందుకు తీసుకున్నాను తెలుసా? ప్రతి ఒక్కడు ఈ పోలీస్ ఉద్యోగాన్ని వృత్తిగారుకు వస్తున్నాడు, కానీ నేను కాకి చొక్కా వేసుకోవడం గౌరవం అనుకుంటున్నాను. మా నాన్న ఈ వృత్తిని దైవంగా భావించాడు. ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు పోలీస్ వాడికి మాత్రమే ఉంది. అందుకే మా అబ్బాయిని చదివించి పోలీస్ ఉద్యోగానికి అప్లై చేయమన్నాను. బాబాయ్, అయితే అబ్బాయి గారు మన ఊరికి పోలీసుకు వస్తాడా? అదేంట్రా అలా అడుగుతున్నావు? మా అబ్బాయికే పోస్టింగ్ వస్తే ఈ జిల్లాకే ఎస్పీగా వస్తాడురా. స్వామి, నిన్న ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది. బాబు, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఈ ఉద్యోగం మనకి సరిపడదు నాన్న. ఏమిటి నోనేది? వద్దు. ఏ, నువ్వు సరిగ్గా సమాధానాలు చెప్పలేదా? ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పచ్చు నాన్న, కానీ డబ్బు అడిగితే వద్దులే నాన్న. వాళ్ళు డబ్బడిగారని నువ్వు వద్దనుకుంటున్నావా? ఎంత అడిగారు? 7 లక్షలు నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదు బాబు, పొలం 5 లక్షలు కమ్మాను, ఇల్లు 2 లక్షలకు తాకట్టు పెట్టాను. ఉన్న పొలాన్ని అమ్మేసి ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోక తప్పదు. 30 సంవత్సరాల క్రితం నేను ఇన్స్పెక్టర్ అవ్వాలని కసరత్తులు చేసి మంచి బాడీని పెంచాను. కేవలం 8,000 రూపాయలు మా నాన్న ఇవ్వలేకపోయినందువల్ల నేను ఆ ఉద్యోగంలో చేరలేకపోయాను. ఆ రోజు బూట్లు తీసి నాట్లు వేస్తూ ఉంటే నా మనసు కలిగినటువంటి బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ పరిస్థితి నీకు రాకూడదు, నువ్వు ఉద్యోగంలో చేరాలి. న్యాయంగా నా ఉద్యోగాన్ని మొదలుపెట్టాను, దాని ఫలితం రాజకీయ నాయకులతో వైరం, పై ఆఫీసుల దగ్గర చెడ్డ పేరు, అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్లు, చివరిగా రాజమండ్రికి మార్చారు. ఏంటి బాబు, వచ్చే రాగానే డబ్బే తీసుకున్నట్టున్నావు? ఈ ఉద్యోగానికి రావడానికి అప్పు చేసింటావుగా, ఆ అప్పు ఎప్పుడు తీరుస్తావు? మాట్లాడకుండా ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి బాబు. సారీ సార్, దొంగసాలై రౌడీజం భూ కబ్జా, వెంటనే ఆపండి, లేదంటే నా డ్యూటీని చేయాల్సి వస్తుంది. వడ్డీ ఇవ్వకపోతే నన్ను తనపోయావా? అందాం అనుకున్నాను, కొత్త పోలీస్ ఆఫీసర్ చూసి ఎవరు ఇవ్వట్లేదన్నా. కత్తి లేకుండా కొబ్బరికాయ కోయగలవా? రౌడీజం లేకుండా రాజకీయం నడపగలవా? కుదరదు కదా. మరి ఎందుకేమో అవన్నీ లోపల పెట్టావు? బయటికి పంపే. బెయిల్ ఆర్డర్ ఉందా? నువ్వు పోలీసువేగా, నీకు తెలియదేంటి? ఇవాళ ఆదివారం బెయిల్ దొరుకుతుందేంటి? రేపు తెచ్చిస్తాను కానీ ఇప్పుడు వదిలిపెట్టు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కేసు, బెయిల్ ఆర్డర్ లేకుండా వదిలిపెట్టాను. ఏంటయ్యా పెద్ద ఎఫ్ఐఆర్ వచ్చి అంత పొట్ల పడే? మండలం మొత్తం చెప్పుకోవాలని తన మీద చెయ్యి చేసుకున్నందుకు నువ్వు సమాధానం చెప్పాలి. కోటేసుకొచ్చే వరకు నువ్వు బతికిపోయావు, లేదా నడి రోడ్డు మీద చెడ్డితో పరిగి తెచ్చి కొడతా. అన్నీ ట్రాన్స్ఫర్ చేయించేయాలి. ట్రాన్స్ఫర్ ఒక్కటి చాలు, జీవితంలో మర్చిపోలేని విధంగా అన్ని దెబ్బకొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టాలి. పవర్ ఏంటనేది అడిగి చూపెట్టాలి. వీఆర్ ఫ్రమ్ విజిలెన్, మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ వెహికల్ చెక్ చేయాలి. న్యాయంగా నడుచుకున్నందుకు లంచం తీసుకున్నానని అన్యాయంగా నా మీద నింద మోపారు. పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలి. అమ్మగారి పెళ్లికి మేము లేకుండానా? ఇంకల వారి కార్లో ఉందండి అయ్యా. రండి బావగారు, ఇలా రండి. ఏంటి, శుభలేఖలు పంచడం ఆపండి, ఈ పెళ్లి జరగదు. ఏంటి మీరు అనేది? ఏం చెప్పంటారండి, వ్యభిచార కేసులో మీ అబ్బాయి లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేశారు. మా అబ్బాయి గురించి తప్పుడు మాట మాట్లాడకండి. లంచం ఎవరు తీసుకోవడం లేదు, మీ అబ్బాయి పేరు పేపర్లో పడిందంటే దాని గురించి ఆలోచించండి. వద్దయ్యా, ఈ పెళ్లి తిరగదు మానుకోండి.
మీరు కూడా నిజం నమ్ముతున్నారా? ఆ ఏడు కొండల వాడు దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు. కానీ ఊర్లో వాళ్ళంతా 7 లక్షలిచ్చి 70 లక్షలు సంపాదించాలని ఆశపడినట్టు అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోని, ఒక్క పైసా కూడా తీసుకోకుండా నిజాయితీగా ఉన్నందుకు ఇదేనా శిక్ష? న్యాయం ధర్మం చచ్చిపోయింది. చట్టం ప్రకారం నడుచుకున్నందుకు చట్టం ఏం చేసింది? కాకి బట్టలు తీయించి ఇంటికి పంపించింది. కండబలం ఒక్కటే ఉంటే చాలదు, బుద్ధిబలం కూడా ఉండాలి. లంచం తీసుకోకపోయినా తీసుకున్నట్టు నీ మీద నిందొచ్చిందిగా. ఇక మీద నువ్వు లంచం తీసుకునే ఉద్యోగం చెయ్యి. నీకంటూ ఒక చట్టాన్ని ఏర్పరచుకో. ఒక ఊర్లో 100 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని వదిలి అదే ఊర్లో 4 మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి చెయ్యి. రామాయణంలో వాలి మంచివాడైనట్టయితే రాముడు ఎదురుగానే చంపేవాడు. వాడు చెడ్డవాడైనందువల్ల చెట్టు చాటు నుండి చంపాడు. యుద్ధధర్మం ప్రకారం అది అన్యాయమే, కానీ మనుధర్మం ప్రకారం అదే న్యాయం. స్వామి, నీకు ముందు 5 పిల్లలు పుట్టి చనిపోయారు. నువ్వు 6వాడిగా పుట్టావు, అందుకే నీకు 6 స్వామి అని పేరు పెట్టాను. నువ్వు పుట్టకముందే 5 అన్నాల ప్రాణం పోసుకున్నవాడివిరా. మంచి కోసం కావాలంటే రక్తానైనా చింతించు. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికి అది తప్పు కాదు, అది తప్పు కాదు, అదేం తప్పు కాదు. 6 నెలలు కేసు కోర్టు అంటూ కష్టపడి తిరిగి చివరికి నేను నిరపరాధం నిరూపించుకున్నాను. అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి డబ్బుగలలో రాజకీయ నాయకులు ఉన్నారు. అందరినీ మార్చడం నా వల్ల కాదు, అందుకని మా నాన్న చెప్పినట్టుగా నన్ను నేనే మార్చుకున్నాను. లేదంటే ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో నేను ఉండలేను. భువన, నేను పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ని మోసం చేసే వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకుంటున్నాను. నేను తీసుకునే లంచం ఉండీలో వేసే డబ్బు లాంటిది. అది కోవెలకు వెళ్ళి చేరుతుంది, కానీ ఈ స్వామికి చేరదు. నన్ను నమ్ము. మన కులం ఏంటి, గోత్రం ఏంటి, వాడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి వెదో పని చేసావేమే? ఆయన చాలా మంచివారమ్మా. ఏమే, ఎందుకే ఇలా చేసావు? మన కుటుంబ పరువు ఏం కావాలి? ఆయన నాకు బాగా నచ్చారు. నోరు మయమే, అందుకే ఇంట్లో వాళ్ళకి చెప్పేది, పిల్ల చదవడానికి వెళ్తుందా ప్రేమించడానికి వెళ్తుందా జాగ్రత్తగా చూస్తూ ఉండమని. ప్రేమించే వయసులో కాలేజీకి పంపడం మీ తప్పు. ఇప్పుడు లవ్ చేసింది గివ్ చేసిందంటే ఎవరిది తప్పు? ఆయన ఒక్కసారి పిలిపించి ఏమిటి మాట్లాడేది? కాలేజీకి వెళ్లే టీనేజ్ వయసులో మ్యారేజ్ ఆశ వచ్చిందంటే కుటుంబం డామేజ్ అవుతుంది. కాస్త మీ డ్రైనేజ్ మూస్తారా? ఇలా చూడండి, మీరు ఎన్ని నీళ్లు పోసినా దాని మనసు మారడం కల్లా. ఆ అబ్బాయిని పిలిపించండి, అతనితో మాట్లాడండి. కాఫీ తీసుకోండి. కాఫీని బాగా కలిపి తాగండి, అప్పుడే చక్కెర బాగా కలుస్తుంది. గాలుతుంది, చల్లారి పెట్టుకుని తాగండి. అన్ని పైకెత్తి తాగండి. ఏం సార్, ఓ గ్లాస్ కాఫీకి ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నారంటే? దేవుడా, మా మనవరాలు ఒక పోలీస్ ఆఫీసర్ని లవ్ చేస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. చూడండి బామ్మగారు, దొంగోడిని ప్రేమిస్తే కదా తప్పు. మా కులం వేరే, మీ కులం వేరే. మా అమ్మాయిని ఏ పేరింటో మీకిచ్చి పెళ్లి చేస్తాం. మీ అమ్మాయికి ఒక మంచి భర్తగానే కాకుండా మీకు మంచి అల్లుడుగాను ఒక కొడుకుగాను ఉంటాననే నమ్మకంతో ఇవ్వండి. తను చిన్నపిల్ల, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఆ లోపల పెళ్ళంటే భయపడకండి, మీ అమ్మాయి నాకు బిడ్డలాంటిది, తను గంట తను పెట్టకుండా నేను చూసుకుంటాను. ఈ మ్యాటర్ మేము ఓకే చేస్తే మీరు నగానట్టాలి ఏం అడుగుతారు? ఓ కాసు బంగారం, 1 రూపాయి ఇవ్వండి. 1 రూపాయా? ఏమిటి, సీఎం జీతంలా అడుగుతున్నాడు అబ్బాయి? మేమేంటి దిక్కులైన వాళ్ళు అనుకుంటున్నారా? నా కొడుకు నెలకి 7,000 రూపాయలు సంపాదిస్తున్నాను. మా ఇంట్లో ఆడవాళ్ళు ప్యాకేజీలు చేసి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాను. మా అల్లుడే ఇప్పుడంతా ఎందుకు వదిలేయండి, మిగిలిన విషయం మాట్లాడే వదిలేద్దాం. ఇలా ఉన్నప్పుడు మేము ఎంత కావాలన్నా ఇస్తాం, మీరు ధైర్యంగా అడగండి. అయితే 1 కోటి రూపాయలు రొక్కం, 10 కేజీలు బంగారం ఇవ్వండి. ఏంటి అందుకని పిఎం రేంజ్ లో అడుగుతున్నారే? నాకేమీ వద్దు, మీ అమ్మాయిని ఇవ్వండి అంతే చాలు. నేను ప్రాణాలతో ఉండడానికి కారణం భువన, నా ప్రాణం ఉన్నంత వరకు తన కోసమే జీవించాలని ఆశపడుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏమండి కళ్యాణ ప్రాప్తి? ఓహో, పెద్దల్లుడు పౌరోహిత్యం, రెండవ అల్లుడు పోలీసా? తాత ఏమిటండి? మాకు బాగా నచ్చింది, ఇదొక్కటే నచ్చలేదు. మీ మనసు సంతోషంగా లేదని మీ ముఖమే చెప్తోంది. మీకు నా మీద నమ్మకం కలిగేంత వరకు నేను వెయిట్ చేస్తాను సార్. బాబు, నిన్ను చూస్తుంటే మంచివాళ్లాగా అనిపిస్తుంది. ఆయన వాళ్ళు అగ్రహారంలో 400 మంది దాకా ఉంటారు, వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్పాలి? మావయ్య, వాళ్ళందరినీ వదిలేయండి, ఈ మంచి లాక్కోండి. ఒరే శ్రీనివాస, నాకే ఒక కొడుకున్నట్టయితే మీ అమ్మాయిని అడిగితే ఇచ్చేవాడివి కదా. ఈ అబ్బాయే నా కొడుకు అనుకుని మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి. ఆ రోజు మీ కాళ్ళ మీద పడినప్పుడు మీరు మా నాన్నలాంటి వారు అన్నారు. మీరు మనసులో ఏవో అనుకుని ఆ మాట అన్నారో, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా కొడుకుగానే అనుకుంటున్నాను. ఇంకా ఏమిటి ఆలోచన,
సరే అని చెప్పు. సరే మామయ్య. సర్వజిత్తు నామ సంవత్సర మాఘ బహుళ నాలుగవ తేదీ బుర్రిపాలెం రామానాయుడు గారి కుమారుడు చిరంజీవి స్వామికి. జాతి భేదాలు లేవు. పంతులు గారింట్లో చక్కెర పొంగల్ తిన్నాను. రెడ్డి గారి మెస్ లో బిర్యానీ తిన్నాను. రహీం బాయ్ కొట్లో మాసు కొన్నాను. రెడ్డి గారి కొట్లో అప్ప తీసుకున్నాను. ఏంటయ్యా జాతి భేదాలు లేవంటే మేమేలా ఒప్పుకుంటాం? ఓహో, నన్నే ఆలోచించేలా చేస్తున్నారే. ఏంట్రా గొడుగురి పేరు? ఆ కొడుకు బాగా చదువుకోవాలండి, కానీ బడిలో చేర్చుకోమంటున్నారా? చేర్చుకోని అంటున్నారా? అయ్యే వారికి నమస్కారం. నమస్కారం. ఈ కుర్రవాడు పేదింటి పిల్లవాడు, చక్కగా చదువుతాడు, ఒక సీట్ ఇవ్వండి. వీడిని కాన్వెంట్ లో చేర్చుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? వీడి పేరెంట్స్ చదువుకొని ఉండరే. అయితే ఓ పని చేయండి, ముందు వీళ్ళ పేరెంట్స్ కి సీట్ ఇవ్వండి. వాడు చదువుకుని డిగ్రీ సంపాదించిన తర్వాత వీటికి సీట్ ఇవ్వండి. ఏమిటి పంతులు, ఏదేదో మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నాను. చదువుకునేది ఈ కుర్రవాడే. వీళ్ళ అమ్మ నాన్నలకి 40 ఏళ్ళు దాటే. ఈ వయసు వాళ్ళు ఎలా చదువుకుంటారు? పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైతే ఇంట్లో హోంవర్క్ చెప్తారు. అప్పుడు మీరెందుకు ఇక్కడ చైర్ వేసుకుని మాస్టర్ అని పేరుతో కూర్చున్నారు? ఇలారా, ఏంటి ఇక్కడ చేర్చాలంటే డొనేషన్ ఇవ్వాలయ్యా. ఓకే, అది ఉన్నవాళ్ళ దగ్గర తీసుకోండి. ఇతను పేదవాడు, బాగా చదువుకునేవాడు, ఒక సీట్ ఇవ్వండి. ఇలాంటి వాడు చదివి ఏమద్దరిస్తారయ్యా? పిల్లల విజ్ఞానమే దేశ భవిష్యత్తు అని చెప్పిన అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకుని ఒక పేదవాడి చదువు కడ్డుగా నిలుస్తున్నావే, ఇది అన్యాయం. ఏమయ్యా, వీళ్ళు చొక్కాలు వేసుకుని చేతయ్యా? అయితే చొక్కాయే మీకు సమస్య. అలాగే అనుకో, అది ఇప్పుడే సాల్వ్ చేస్తాను. తమ్ముడు చేతులు పైకెత్తు, చేరి కిందుకు రా. షర్టు ఇలాంటి వాడికే కావాలి. షర్టు షర్టు వచ్చేసింది, ఇప్పుడు సీట్ ఇవ్వండి. ఏమయ్యా, చొక్క వేస్తే సరిపోతుందా? ప్యాంటు కూడా ఎదురు చూస్తున్నారా? సరే దీన్ని ఇస్తాలే. నా కొడుకు సీటు దొరికిందండి. సీటు దొరికింది, షర్టు దొరికింది. ఏం చెప్తే దొరికిందండి? నిజం చెబితే ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడిన ప్రతిపక్షాల వారిని ఖండిస్తూ వచ్చే నెల 12వ తారీఖున సంపూర్ణ బంద్ నిర్వహించాలని అధికార పార్టీ వాళ్ళు నిర్ణయించారు. ఇదే మన పార్టీ బంధు. టీ కొట్టు, బడ్డీ కొట్లు కూడా తెరవకూడదు. అసలు రోడ్డు మీద ఏగా దోమ కూడా వాలకూడదు. అన్ని ఏరియాల్లో మన వాళ్ళకి చెప్పండి. సరేయ్యా, సంక్రాంతికి 2 రోజుల ముందే కొట్లు మూయాలంటే ఎలాగండి? అధికార పార్టీ చేసే బంద్ అయ్యా, మాట్లాడకుండా కొట్లు మూసేయండి. ప్రభుత్వం చేసేది కాదు కదండి, అధికార పార్టీ చేసేది. ఈ బంద్ వల్ల 100 కోట్లు నష్టం వస్తుందండి. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీకి సరుకు తీసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా చెప్తే ఎలాగయ్యా, అవి పాడైపోతాయి. ఈ బంద్ వల్ల వ్యాపారులకే కాదు ప్రజలకి కష్టమే. సరే, ప్రొడక్షన్ కావాలని 300 వ్యాపారాలు సతక చేసే వడ్డీ తర్వాత నేను చూసుకుంటాను. సార్, ఇది భిక్షానికి సంబంధించిన విషయం, మనకు అవసరం అంటారా? ఓయ్, కష్టపడి వ్యాపారం చేసేవాడు నెత్తి నోరు బాదుకుంటున్నారయ్యా. పెరుమాళ్ళు ఏమిటి కిరుమాళ్ళు? సార్, నువ్వు వీడు ఎవరి కంట్రోల్లో ఉందయ్యా? సుబ్రహ్మణ్యం సార్. ఎవడు గొడవ చేసినా సరే లోపల దోసే. అలాగే సార్. ఈరోజు బందని పేపర్ చూస్తాను తెలిసిందండి. సార్, మీరు చెప్పినట్టుగానే విజయవాడ మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశాను. ఎటువంటి ప్రాబ్లం రాదు సార్. ఎవడి మొక్కల్ని పోలీసులు తరిగి తరిగి కొడుతున్నారు. రాంగారు ఉన్నంత వరకు మాకు భయం లేదండి. ఏరియా మొత్తం చూశానండి. లేకపోతే మా వ్యాపారాలు సాగేవే కావు. వాళ్ళ వ్యాపారం సక్సెస్. బంద్ ఈరోజు రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరిగింది. బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచి దుకాణాలు యథావిధిగా తెరిచే ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొందరపడకండి. అంతా చేతి దాటిపోయింది కదా, ఇప్పుడు మీరు చేసుకుంటే ఏం లాభం? నమ్మక ద్రోహాన్ని వదిలేయి. వ్యాపారస్తులు కొట్లు జరగడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో అంత ధైర్యం? అదంతా ఆ స్వామి ఇచ్చిన ధైర్యం. ఆ అన్నగారికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్న. వచ్చే శుక్రవారం స్వామి పెళ్లి. ఆ రోజు పోలీసులంతా మండపం దగ్గర ఉంటారు. అప్పుడు ఈ వ్యాపారులకి మన తడాకేంటో చూపిద్దాం. ఇదే టీవీలో వాళ్ళ శవాలు చూపిస్తారు.
భోగి అనే పేరుతో అడ్డమైనవి తగలబెట్టి కార్బన్ మోనాక్సైడ్, డయాక్సైడ్ కలిపి పొల్యూషన్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఓజోన్ లేయర్కే బిజ్జం పెట్టేశారు, ఇంకా దేనికి దేనికి బిజ్జం పెట్టబోతున్నారో. ఆంటీ ఆగండి, మావయ్య గారు పడుకునే చాపలా ఉంది, దీన్ని తీసుకెళ్లి మంటలో వేయబోతున్నారాబడ్డది మావయ్య. రాబడుద్ది అది కాదు, లేని వాళ్ళకి ఇస్తే వేసుకుని పడుకుంటారు కదా, ఇవ్వండి. తప్పుకోరా అప్రాచ్యుడా, మీరేది మంటలో వేయబోతున్నారు? అవి మీకు పాతవి, వీళ్ళకి కొత్తవి, వీళ్ళకిస్తే కట్టుకుంటారు. పాతగుడ్డలు మంటలో ఇస్తేనే కదా మంచిది, పాత గుడ్డలు వదిలేయటం, కొత్త గుడ్డలు కట్టుకోవటం అదే కదా భోగి. అయితే ఏవి పాతవైనా సరే తీసుకొచ్చి మంటలో పడేయచ్చా? బేషుగ్గా ఈ జిల్లాలోనే ఎంతో పాత శాలిటీ ఇదే, దీన్ని తీసుకెళ్లి మంటలో వేసి నేను భోగి పండుగను ఆనందిస్తాను. అన్నయ్య లేదు, కన్నయ్య లేదు, మీ చేతిలో ఉన్న బట్టల ముందు కింద పడేయండి, అప్పుడే ఇతను నేను మంటల్లో వేయకుండా ఉంటాను. పిల్లలు మీ కావలసినవి తీసుకోండి. థ్యాంక్స్ మావా, ఒక మంచి పని కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను, భయపడకండి, మిమ్మల్ని మంటలో వెయ్యను. పదండి, మన ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం. పదండి పదండి, కళ్ళు తెరవండి. ఇది ఆల్రెడీ డెడ్ బాడీ అయి 2 రోజులు అయ్యిందిరా, మీరు తొందరపడి భోగి పండుగ చేస్తున్నారు, మీకు సంక్రాంతి లేదు కదరా. ఆపండి, ఇంకా ఎంతకాలం ఇదే వాయిస్తూ ఉంటారు, ఇప్పుడు యూత్ కి తగ్గట్టుగా మంచి రిథమిక్ లో కొట్టండి. రండి రండి, మీరు ఉండి తిని వెళ్ళాలి. నాకు ఈరోజు కడుపేమి బాగులేదు. అప్పుడు తిని ఒక పక్కగా ఉండి వెళ్ళండి. చూసావా? ఏంటి పెళ్లి బట్టల మీద వచ్చేసావు, నా ఆశీర్వాదం తీసుకోవడానికా? మీ ఆవిడ ఎక్కడా? ఒక ప్రాణం విలువెట్ట తెలుసా నీకు? స్వామి అని పేరు పెట్టుకున్న మాత్రాన ఊరికే స్వామి అనుకుంటున్నావా? అసలు ఎవరినడి కాపలా పెట్టావయ్యా?
ఎవరు అడగాలి? నన్ను అడగాలి. నువ్వెవడ కలెక్టరా లేక గవర్నమెంట్? అడిగంటే పైన 13,000 జీతంతో 2 కాకి డ్రెస్సులు, 1 చెట్టు బూట్లు వేసుకుని 4 పోలీస్ స్టేషన్లో 40 మంది పోలీసు వాళ్ళని కంట్రోల్ చేసే నీకే ఎంత పొగరుంటే 8 జిల్లాల్లో 92 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలతో గవర్నమెంట్ నేను శాసిస్తాను, నాకు ఇంకెంత పొగరుండాలరా? రోజుకి 20 పేపర్లు చదువుతాను. పాలిటిక్స్ నడపడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? పై అధికారులు బంధు గురించి అడిగి అడిగి తెగ ఓదన కొడుతున్నారు. దానికి సమాధానం నీ బాబు చెప్తాడా? ఏంటే ప్రాణం పోతే ఒక ఇప్పుడిందనుకునే నన్ను అల్లరి పెట్టేవే, దానికే ఇచ్చాను కదా ఒక స్ట్రోక్. పగ తీర్చుకోవాలి అనుకుంటే ప్రొటెక్షన్ ఇచ్చిన నా మీద పగ తీర్చుకోవాలి. అది వదిలేసి అమ్మాయి కాడ వ్యాపారాలను చంపేశారే ముసలాళ్ళు, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ తలలు పగల కొట్టారే. ఇద్దరు పోలీసులు చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్తారు. అసలు ఇలా జరగడానికి కారణం నువ్వేరా? పెద్ద పోటుగాళ్ళ మా అధికార పార్టీ బంధుకు నువ్వు వడ్డొచ్చావు కదూ, కురుక్షేత్రం అన్నాక చావక తప్పదురా. ఏయ్, పోయిన ప్రాణాలకి ధ్వంసమైన కోట్లకి మేము నష్టపరిహారం ఇస్తాం. పోలీస్ కుక్కలు, ఇస్తే తోకాడిస్తారు, ఇవ్వకపోతే అరుస్తారు. నేను అరిచే జాతి కదురా, కరిచే జాతి. ఆ రోజు హద్దు మీరి నా ఇంటికి వచ్చినప్పుడే నీ గుత్తి కోసేసి ఉండాల్సింది. ఒక అమ్మాయికి చెడ్డ పేరు రాకూడదని ఒకే కారణం వల్లే వదిలేశాను. ప్రజలకు ఏ ఆపద కలగకూడదని ఆత్మాభిమానాన్ని చంపుకుని నీ దగ్గర చేసొచ్చి డబ్బు తీసుకున్నాను. కానీ ఇవాళ అది జరిగింది. నీ పవరేంటో నువ్వు చూపించావు, ఇక నా పొగరేంటో నువ్వు చూద్దావు. కానీ ఏమన్నావు? 92 మంది ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, 4 మినిస్టర్లు, 40 కార్లు, 30 జీపులు, కింగ్ మేకర్ అనే హోదా అన్నింటినీ నాశనం చేసి పెరుమాళ భిక్షాన్ని పెంచుతున్నాను. నేను స్వామి ఐపీఎస్లే కాదు. అంతవరకు నిన్ను వదిలితే కదా, ఇదిగో తీసుకో ట్రాన్స్ఫర్ ఆర్డరు, నీ పెళ్లి కానుక పెట్టుకో. ఇంకో 7 రోజుల్లో వేరే ఊరు వెళ్ళాలి. ఆ మోటా ముళ్ళు సర్దుకునే పని చూసుకో. తలుచుకుంటే ఈ నిమిషమే నేను లేపేయగలను, కానీ నువ్వన్నాదే 7 రోజుల్లో నీ సామ్రాజ్యాన్ని కూల్చి నీకు సమాధి కడతాను రా. పెరుమాళ్ళ భిక్ష, నేను ఈ ఊరు వదిలేళ్ళే 7వ రోజు నువ్వు ఈ ఊళ్ళో ఉండవురా. ఏం బాబు, నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం లేదు నాన్న. లోపలికి వెళ్ళండి. నా మీద కోపమా? లేదు, నేను వచ్చిన వెళ్ళి బాగోలేదు, అందుకే మిగిలిన జరుగుతోంది. పిచ్చిదానా, ఇన్నాళ్ళు వాళ్ళు వచ్చాకడి దగ్గర డబ్బు తీసుకుని మనసులో ఎంతో కుమిలిపోయారు. నువ్వు వచ్చిన వేళ విశేషం, అన్నిటికో ముగింపు రాబోతోంది. వెంకట్రామా, వెంకట్రామా. ఏంటి? ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు. లేదు మావా, నాకు ఇక్కడ కార్యం ఉంది. కాస్త మంచి నీళ్ళు తాగి వెళ్ళరా. వద్దులే మావా, ఆ రోజు అలా చేసినందుకు కోపంగా లేదా? అది ఎప్పుడో మర్చిపోయాను. కాసేపు ఇటు వచ్చి కూర్చో. మంగమ్మ కాస్త నీళ్లు తీసుకురా. మంగమ్మ ఎవరు? మీ ఇంటావిడ? మంగమ్మ వంటావిడే, అప్పుడప్పుడు మా ఆవిడ కూడా అవుతుంది. చెంబు చాలా సొట్టలు పడింది. వెళ్ళు లోపలికి. చదువుకుంటున్నాడే తమ్ముడు ఎవరు? నా కొడుకే. 10 రోజుల తర్వాత యుఎస్ వెళ్తాడు. ఉయ్యూరు సంతకా? లేదు, యునైటెడ్ స్టేట్స్. షూ తుడుస్తున్నాడే ఇతనెవరు? వీడు మంగమ్మ కొడుకు. వాడు స్కూల్కి వెళ్ళేదాకా వాడి షూ తుడుస్తాడు. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్లే వరకు నా షూ తుడుస్తాడు. ఆ తర్వాత ఆంటీ షూ తుడుస్తాడా? ఇద్దరు పిల్లలకి ఒకటే వయసు, వీడిని కూడా చదివిస్తే ఏమిటయ్యా? వీడిని చదివిస్తే పని ఎవరు చేస్తారు? విద్యార్థుల విజ్ఞానం కోసం నేటి బాలలే రేపటి పౌలను చాటి చెప్పిన ఎంతో మంది మహానుభావులు పుట్టిన దేశమయ్యా ఇది. ఇటువంటి దేశంలో ఒక కుర్రాడు చేత షూ తుడిపిస్తున్నావే, ఇది చైల్డ్ లేబర్ తెలుసా? వాడు చదువుతాడు, వీడు తుడుస్తాడు, ఈ ఇంట్లో ఇదే చట్టం. ఏయ్ లేవరా, నిన్ను నేను చదివిస్తాను రా, నీకు ఏ చదువు అంటే ఇష్టం? లా. అరే దుర్మార్గుడ, ఒక న్యాయాధిపతి చేత అన్యాయంగా షూ తుడిపిస్తున్నావే. లాలో నీకు ఎలా అంటే ఇష్టం? సివిల్ లా, కంపెనీ లా, క్రిమినల్ లా? షకీలానా. మిడ్ నైట్ మసాలా చూపించి వాడిని కూడా చెడగొట్టావే. గొడవని దగ్గర నుండి జరిపించింది ఎవరు? అన్నం మూల స్తంభాలు 4 సార్. వాళ్లే సార్ అన్నకి రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్, అన్ని చూసిరమంటే కాల్చొస్తారండి, కాల్చిరమంటే బుడితే తెస్తారు. బాధ పెట్టే వాళ్ళకన్నా బాధించబడ్డ వాళ్ళకే బలం ఎక్కువ. ఆ నలుగురిని రఫ్ ఆడించేస్తారు, కానీ మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి. పెరుమాళ్ళకు సంబంధించిన వైన్ షాప్, బ్రోతలు నడిపే లాడ్జ్, సారాయి కాచే చోటు అన్నిటిని ధ్వంసం చేసి పారాయండి. ప్రాబ్లం వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేసి మిమ్మల్ని వదిలేస్తారు. ఈ నిమిషం నుంచి లైసెన్స్ లేని బార్, పర్మిట్ లేని బస్సు, లారీ అన్నిటిని సీజ్ చేసి పారాయండి.
వదలద్దు. ఓకే సార్, ఎవరే వదలట్లేదు సార్. అన్ని లారీలు సీజ్ చేయండి సార్. మేము అన్న మనుషులం, మీకు తెలియదు ఆ విషయం. ఈవినింగ్ పేపర్కి ఇవ్వాలి, మన రికార్డ్ లో కూడా ఉంటుంది. పోసివ్వడానికి వచ్చేసాడు. ఓయ్, తప్పు చేసే వాళ్ళందరినీ శిక్షించాలి అంటే ఈ దేశంలో ఏ ఒక్కడో మిగలడు. ఇలాంటివన్నీ పేపర్ లో పబ్లిష్ చేసి అసలే సగం చచ్చి బతుకుతున్న వాళ్ళని ఇంకా ఎందుకే చంపుతారు. ఏమా, మీరు వెళ్ళండి, మా వెళ్ళండి. మీస కూడా మొదలవలేదు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండ గానీ రేపు నైట్ కి వస్తామని చెప్పే వాళ్ళ మధ్యలో మీరు ఒక్కరే మంచి వారిలా ఉన్నారు. చాలా థాంక్స్. సరే వెళ్ళండి. పరమశివం సార్, అన్న గాంధీ కొట్లు లారీలు ఎందుకు సెట్ చేశావు? అన్ని లైసెన్స్ లేని కొట్లు సార్, పర్మిట్ లేని లారీలు, రూల్ ప్రకారమే వర్క్ చేస్తున్నారు. అన్నయ్య మొహం చూడలేకపోతున్నాను, అంతగా కుంగిపోయాడు. ఇప్పుడు వెళ్ళామంటే క్యాండ్రిచ్చి ఉమ్మేస్తాడు. లారీలు కొట్లు లాడ్జీలు మొత్తంగా మూయించేశాడు కదయ్యా. నిన్నగాక మనొచ్చాడు, ఏకు మీకై కూర్చున్నాడు, ఆట ఆడిస్తున్నాడు చూసావా? మనల్ని ఎమ్మెల్యేలు చేసింది అన్న, ఆయన ఉప్పు తిన్న మనం వాడి చేత గంజి తగ్గించాలి. ఇంతకు ముందు డబ్బులు ఇచ్చి టీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని టీ ఇస్తున్నారు సార్. నీ పొట్ట చూస్తేనే తెలుస్తుంది. నువ్వేమైనా పోకరి సినిమాలో మహేష్ బాబుని అనుకుంటున్నావా? ఏదో మా మీద యాక్షన్ తీసుకుంటానన్నావట? అట్టాటి బెదిరింపులకు భయపడం. ఏ, మాట్లాడుతుంటే బదులు చెప్పవే. నీతో మాట్లాడడం అసహ్యం అనుకుంటున్నాను. ఏంటే అసహ్యం? నేను ఎమ్మెల్యేని, నిన్ను ప్రశ్నించడానికి నాకు హక్కు ఉంది, నిన్ను తీసేయడానికి పవర్ ఉంది, తెలుసు కదా. మర్యాదగా వెళ్ళిపో, నిన్ను చంపేంత కోపం ఉంది. మా వాళ్ళు కూడా నీ మీద కోపంగానే ఉన్నారు. ఇలా సైగ చేస్తే చాలు, పైకి పంపించేస్తారు. వద్దు తమ్ముడు, మర్యాదగా వెళ్ళిపో. ఏందయ్యా తమ్ముడు అంటున్నారు? చూడు ఆ హెడ్ ఆయన నాకంటే పెద్దవారే కదా, నన్ను సార్ని పిలుస్తున్నారుగా. అదే విధంగానే కొన్ని సమయాల్లో కొంతమందిని అన్నయ్య, తమ్ముడు, బావ, బావుమరిది, పోకిరి, రౌడీ, లుచ్చ, లోఫర్, లఫంగి, బుల్ఫన్ కూడా దీనికేనా వెయిటింగ్? నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని, నా తడాకేటి పోలీసులు చొక్కబట్టుకుని ఏం జరుగుతుంది నేను చూపిస్తా. నన్నే అరెస్ట్ చేస్తావా? ఈ జిల్లా మొత్తం ఈ బోయిపాటి సుందరం మీద చేయి చేసుకున్నావు కదా, ఈ అమరుని తట్టుకోలేదు. అసలు న్యాయంగా చూస్తే నీ బట్టలు ఉడదీసి నిన్ను చెడ్డితో నడిపించి తీసుకెళ్ళాలి, కానీ నిన్ను నమ్మి ఓట్లు వేసిన 67,500 మంది ఓటర్ల కొంత ఉదారు. స్వామి, వాట్ ఇస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? ఒక ఎమ్మెల్యేని నడిరోడ్డు అరెస్ట్ చేసి ఇలా తీసుకొచ్చావు, ఎందుకు అరెస్ట్ చేశావు? ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని మానభంగం చేశారు సార్, దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని రమ్మని పిలిచారు. కుదల దూరం నా చొక్కా పట్టుకున్నారు, దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఏంది, నేను రేప్ చేశారా? ఏంటే ఆధారం? ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఉంది సార్. ఏ, పేపర్ పెన్ ఉంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తారయ్యా? ఎవరు అమ్మాయి? పరమశివం. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ సార్. అమ్మాయి చూడడానికి ఎర్రగా బుర్రగా ఉంది కదా అని చేయేశాను అన్నావు కదా, ఇప్పుడు చూసావు నువ్వు చేయకుండా నేను లోపల చూశాను. ఇదే స్వామి స్టైల్. థ్యాంక్స్ అమ్మా. అన్నగారు, ఎమ్మెల్యే సుందరాన్ని అరెస్ట్ చేసే లోపల చూసేట. మీరు వల్ల నా బట్టలు ఏవి కనిపించడం లేదు.
పోలీస్ పట్టించారు దొంగ ఎవడు వస్తాడే, సరిగ్గా చూడుపో. బాగా చూశాను, ఏవి లేవు. మా అమ్మ ఇచ్చిన పట్టు చీర కూడా కనిపించలేదు. కరపడే ఉదయాన్నే ఇలాగ అర్ధనగ్నంగా వచ్చి మూడవుట్ చేస్తానంటే ఏంటి? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసహ్యంగానా? మీరేగా అన్నారు వీపి అంటే వెరిపులయ్యా, పీపీ అంటే పిచ్చిపులయ్యా. అది మిగతా వాళ్ళ కోసం. నిజమైన అర్థం ఏంటో తెలుసా? నాకు డర్టీ కిస్ ఇవ్వు. డర్టీ కిస్? అవును, ఇద్దరు స్నానం చేశాక ఇస్తే బ్యూటీ కిస్, స్నానం చేయకుండా ఇస్తే డర్టీ కిస్ ఇవ్వు. ఏం చేసావు నువ్వు? నాకు నచ్చని ఈ తెల్ల వండ్రుకుని నేనే పీకేశాను. ఇదే సేఫ్టీ కిస్. సినిమా థియేటర్లో బాంబ్ పెట్టాలని ఫోన్ వచ్చాను, వెంటనే క్లియర్ చేయండి. వెంటనే బాంబ్స్ మళ్ళీ పంపించండి. అటువైపు బయటికి పంపించి గేట్ లాక్ చేయండి. సార్ టైం 11 అయింది సార్, మీరు వెంటనే కోర్టుకు వెళ్ళండి, లేకపోతే ఎమ్మెల్యే జామీన్ తీసుకుంటారు సార్. ఏం చేసినా వాడికి జామీన్ దొరకదయ్యా, జడ్జి మన మనిషి, 15 రోజులు వాడికి రిమాండ్ కన్ఫర్మ్. హలో స్వామి, బాంబు సినిమా హాల్లో లేదు. ఏమంటున్నావు? బస్ స్టాండ్ ఉంది, వీడు ఎత్తుకో. ఎవర్రా నువ్వు? అన్ని బస్సులు చెక్ చేయండి, పాసింజర్స్ బయటికి పంపించండి. హలో స్వామి, బాంబు ఇక్కడ లేదు, రైల్వే స్టేషన్ స్కూల్లో ఉంటుంది, వెళ్ళి వెతుకో. నాకు అనుమానంగా ఉంది, వెంటనే స్కూల్స్ రైల్వే స్టేషన్స్ అన్ని చెక్ చేయండి, నేను కోర్టుకు వెళ్ళొస్తాను. ఓకే. ఓకే, నువ్వు వెళ్ళి వెంటనే. బాంబ్ బాంబ్ అంటే బెదిరిపోయి చచ్చావా? ఇది పేలే బాంబు కాదు, జెండు బాంబ్, అది అక్కడ చూసుకో. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాలు నొప్పులు వచ్చుంటాయి, కూర్చొని తీసుకొని రాసుకో. ఏంటి అలా చూస్తున్నావు? బోయపాటి సుందరం కేసులో నువ్వు అటెండ్ కాకూడదనే ఈ ప్లాన్ వేశాం. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేదా జెండు బాంబు వదులుగా జిలటిన్ బాంబు వెళ్తుంది. సార్, మిస్టర్ స్వామి, మీ గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఆవు అంటే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తీసుకుని సినిమా థియేటర్స్ కి బస్ స్టాండ్ కి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఫోన్ కాల్? ఫోన్ కాల్? ఎవడో అనానమస్ కాల్ చేస్తే అది నమ్మేసి. బాంబు పెట్టారని ఫోన్ వచ్చింది అబద్ధం కాదు సార్, నిజమే. మన ఎమ్మెల్యే ఆతుకూరి సుబ్రహ్మణ్యం కార్ లో ఉంది. ఎమ్మెల్యే గారికి ఏం కాలేదు సార్, పాపం కారునే కాపాడలేకపోయాం. నువ్వు నా లిస్టులోనే లేవు, నువ్వు ఎందుకు వచ్చి ఇరుక్కుంటావు? పెడతాన్రా నీకు. ఈరోజు బాంబు తీయడం కోసం పరిగెత్తినప్పుడు మీ ఏడుగురిని చూశారు. ఖచ్చితంగా ఎలాగైనా బాంబు పేలకుండా చూసుకోవాలనే సిన్సియారిటీ మీకు కనిపించింది. పెరుమాళ్ళ భిక్షానికి నాకు జరుగుతున్న గొడవలో ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేయగలరా సార్? ఇంతవరకు ఏ అధికారి అతను ఎదిరించలేదు సార్, మీరు ఇప్పుడు ఎదిరిస్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాం సార్. ఆహా, మొట్టమొదటిసారిగా ఒక కులాంతర వివాహానికి నన్ను పురోహితుడిగా పిలిచారు, చాలా సంతోషంగా ఉంది. తప్పుకోండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూడాలి. ఏంటిది పెళ్లి కూతురు గాడిదలా ఉంది? గాడిదేనండి పిల్ల. గాడిదే పిల్ల? ఏంటిది జాతి కాని జాతి చేసుకోవచ్చు, మతం కాని మతాన్ని చేసుకోవచ్చు,
కానీ నువ్వు అడ్వాన్స్ గా వెళ్ళి మనిషికి జంతువుకి కనెక్షన్ ఇస్తున్నావు కదా. శాంతి చేయాలని తొండకి కప్పకి పెళ్లి చేశారు కదా, ఇదేం సాంప్రదాయం అండి? ఒక సింహాన్ని పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టు తినేస్తుంది తెలుసు కదా. ఎందుకురా ఇలా మూఢనమ్మకాలతో కొట్టుకుంటున్నారు? కొబ్బరికాయతో బుర్ర పగల కొట్టుకుంటున్నారు, రక్తం వస్తే దైవ ద్రోహం అంటున్నారు, గొర్రె మేక కోడి గోవు అంటూ మనిషిని తప్ప అన్నిటినీ నరికి పారేస్తున్నారు. ఆఖరికి అంతా కలిపి మింగేసేది మీరే. ఏంట్రా ఇది, డబ్బు తీసుకున్నావు కదా తాళి కట్టించోయా. ఈ బెదిరింపులకి ఏమీ తక్కువ లేదు, తీసుకో తాళి. మంత్రం చదువు. మంత్రమా? ఆ జింగాలకడి డాంకి ఆ చేసుకోవే పెళ్లి ఆ చేసుకోవే తాళి ఆ జింగాలకడి డాంకి. ఇది మంత్రంలో లేదా? ఈ గాడిద కొడుకు పెళ్లికి ఈ మంత్రం చాలరా. కట్రా తాళి. నరసింహ స్వామి నిరా నీ భరతం పడతారా, ఏ నరసింహ స్వామి నిరా నీ భరతం పడతారా. మంత్రిగారు గాడి తన్నింది, తగలరా చూడ తగిలిందయ్యా. పంచ కళ్యాణి పంచ కళ్యాణ అయ్యిందయ్యా. మీరందరూ కలిసి దానికి మ్యారేజ్ ప్లానింగ్ చేశారు, అదేమో వాడికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసిందయ్యా. ఏమిటి సార్ ఇది? వాళ్ళు ఇస్తారు కదా రిజర్వేషన్, విన్నపం ఇస్తాం, ఊరేగింపు చేస్తాం అంటున్నారు, దానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతుంది, మంత్రి గారు పర్మిషన్ ఇవ్వమంటున్నారు, ఇవ్వమని ఎలా చెప్పగలం? మీరు వెళ్ళి వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చే పని మాత్రం చేయండి సార్. ఏమైంది సార్? పర్మిషన్ ఇచ్చేసారయ్యా. సార్ మీరు ఈ ఊర్లో ఉండొద్దు సార్. ఏమన్నావయ్యా? వాళ్ళంతా మీ మీద కోపంగా ఉన్నారు సార్. ఈ విధంగానే 2 సంవత్సరాల క్రితం ఊరేగింపు పేరుతో వెళ్ళి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నాశనం చేశారు సార్. ఆ నలుగురే సార్ ఇన్స్పెక్టర్ ని చంపింది. ఊరేగింపు బస్ స్టాండ్ నుండి బయలుదేరి కార్పొరేషన్ ఆఫీస్ దాటగానే అక్కడ మన వాళ్ళ కొట్టు ఒకటి ఉంది. ఆ కొట్టు నుంచి సోడా బటన్ సప్లై చేస్తారు, అదే వాళ్ళకి మొదటి ఆయుధం. అక్కడ మన లేట్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఆయుధాలు సప్లై అవుతాయి. ఆయుధాలు దొరికిన వెంటనే మనల్ని అటాక్ చేయాలని చూస్తారు. కలెక్టర్ గారు ఊళ్ళో లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఫైరింగ్ ఆర్డర్ దొరకదు. ఫైరింగ్ ఆర్డర్ దొరకదు అన్న ధైర్యంతో వాళ్ళు హద్దు మీరు వెళతారు, అది నేను చూసుకుంటాను. పోలీస్ స్టేషన్ రాగానే కలవరం సృష్టించాలి. కలవరం పెద్దదవ్వగానే పోలీస్ స్టేషన్ తో పాటు స్వామిని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయలేదు, కొన్ని ఫైల్స్ ఇలా ఊరేగింపులోనే క్లోజ్ చేయాలి. సార్ మీరు చెప్పేది మీకు అర్థం కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, పత్రికల వాళ్ళు ఎవరూ ఫోటోలు తీయకూడదు. కాదకూడదని తీస్తే అందులో పొగ మాత్రమే కనిపించాలి, ఓకే? వాళ్ళు కార్పొరేషన్ ఆఫీస్ దాటితేనేగా మనకు ప్రమాదం. దాటారు. ఈ రోజు వీళ్ళు చావు దెబ్బలు తినకుండా పోరనుకుంటా. కార్పొరేషన్ ఆఫీస్ దాటగానే కంతులు మన చేతికి వస్తాయి. స్వామి గారిని నేనే వేసేస్తాను. నేను చెప్పినట్టు చేయండి రా. హలో, ఇంకా సేపట్లో కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరకు వస్తారు. మీరు రెడీ సార్? చెప్పినట్టు చేయాలి. దగ్గరకు వచ్చేసాం. అలాగే సార్. ఐదు రెడీ చేసుకోండి. ఓకే సార్. లాఠీ. Thank you.
నన్నే పట్టుకుంటావా? నేను ఎవరనుకున్నారా? ఎమ్మెల్యేని. ఫైరింగ్ ఆర్డర్ లేకుండా ఎలా సార్ కాల్చగలను? ఇదిగోండి నా పిస్టల్, 6 బుల్లెట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. మరి అయితే కాల్చిందారు? 5,000 మంది ఊరేగింపులో పాల్గొన్నారు, 10,000 మంది దిక్కులు చూశారు. ఎవరు కాల్చారో ఎలా తెలుస్తుంది? అందుకనే పర్మిషన్ ఇవ్వద్దని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అందరికీ కారణం మీరయ్యారు. సరే, ఆతు సుబ్రహ్మణ్యం రిలీజ్ చేయండి. ముగ్గురు డెత్ కి క్లియర్ పిక్చర్ దొరికేంత వరకు ఎవరిని విడిచిపెట్టను. రికార్డ్స్ అన్ని పక్కాగా ఉన్నాయన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా స్వామి? అన్న పవర్ ఏమిటో మీకు తెలియదు. నేను తెలుసుకోదలుచుకోలేదు సార్. నమస్కారం అయ్యా. ఎందుకే నమస్కారం? కాల్చేయి కాల్చేయి. ఆడు మావాళ్ళను కాల్చాడు, నువ్వు నన్ను కాల్చు. రావయ్యా పెరుమాళ్ళ భిక్షం. రోయ్, మా వాళ్ళని నువ్వే కాల్చేసి గొడవల్లో చచ్చిపోయారని కథలు చెప్తున్నావా? నేను కాల్చింది నిజం, మీ వాళ్ళు చచ్చింది నిజం, అది చూసింది నిజమే. కానీ రికార్డ్స్ లేవే. ఏంట్రా, 4 రాష్ట్రాల్లో నేను చేసే పని నువ్వు నా దగ్గర చేస్తున్నావా? కారణం ఉంటేనే గవర్నమెంట్ తుపాకీ, లేదంటే దొంగ తుపాకీ. ఎవరు నరికినా రక్తం వస్తుంది, ఎవరు పేల్చినా పిస్టల్ పేలుతుంది. ఇంకో 2 రోజుల్లో చేయి చూపించి మాట్లాడుతున్నా. ఓ, చేయి చూపించి మాట్లాడకూడదా? ఇంకో 2 రోజుల్లో నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించలేదు. పోలీసుల అరాచకం. బయట గొడవ చేస్తున్న మా వాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే చాలు, ఎవరైనా నరికేస్తారు. లోపల ఉన్న అన్ని తుపాకీలు నేను చెప్తే ఎంత మందినైనా కాలుస్తాయి. అన్న కోసం నేను ఇక్కడ ఈ చోట్లోనే గెలిచాను కోసుకొని నిప్పంటించుకుంటాను రా. నేను కరెంటు లాంటి వాణ్ణి, తాకేవో లేచిపోతాం. ఇలా చేసేదే అన్నగారు. అన్న ఏం చేస్తా? కడపకెళ్ళి మన పెద్దరెడ్డితో చెప్పి అని నరికి మరీ. మనం తెల్లదొరలను ఎదిరించినప్పుడు కూడా నేను భయపడలేదు, కానీ ఈ నల్లదొరలను చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ఏం విషయం ఏం జరుగుతుందోనని ఉండి దడదడలు నడిపోతుంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్లకు లేని అక్కడ మనకెందుకు బాబు? అల్లుడు గారు, అందరూ వాళ్ల వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇలా చూడండి, మీరిద్దరు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఎటు 2 రోజుల్లో ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళబోతున్నారు కదా, అదేదో ఈ రోజే వెళ్ళండి, అప్పుడు ఎవరితో ఏ గొడవలు ఉండవు. అల్లుడు గారు, అందరూ బయలుదేరండి, నాకేం కాదు, దయచేసి ఆయన టెన్షన్ పెట్టకండి, వెళ్ళండి. భువనా, నన్ను సమాధానపరచడానికి వాళ్ళని పంపించావా లేక నా మీద ఉన్న నమ్మకంతో పంపించావా? నాకేదైనా జరిగితే ఎక్కువగా నష్టపోయేది నువ్వే. నా మీద ఉన్న నమ్మకం 1% తగ్గినా చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీ మీద నాకు 100% నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. అన్నయ్య, నేనెంత చెప్పినా అల్లుడు గారు వినలేదు, మీరైనా కొంచెం చెప్పండి అన్నయ్య. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, అబ్బాయితో నేను మాట్లాడతాను. ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరగణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం రజ్జుమ్నాయ నమః, ఓం బృహోత్. స్వామి ఎక్కడున్నావు? గుళ్ళన్నా. నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందంట, ఏదో సమస్యను విన్నాను, నన్ను రమ్మంటావా? లేదు నన్ను, అంత సర్దుకుంది, నేనే ఊరుకు చేస్తున్నాను, అనవసరంగా మీరు రావద్దు. సరే బాబు. చెప్పులు పేసి గుళ్ళోపలికి వెళ్ళాం. ఎందుకని? వెళ్ళమని చెప్తున్నా కదా. ఓకే, తీసుకెళ్ళండి. రామా,
ఇరా, తుపాకీ ఉంచుకుని కూడా వీడు పరిగెడుతున్నాడే, ఎందుకు ఎవడని ఆలోచించరా? గుడి ముందు గొడవ జరిగితే భక్తులకు ఇబ్బంది. గొడ్డుని రోడ్లో నించోబెట్టి కొట్టడం కంటే పాకలో కట్టిపెట్టి కొడితేనే ఒక్కొక్క దెబ్బ కరెక్ట్గా పడుతుంది. ఏం చూస్తున్నారు? స్వామికి మేళం వాయిస్తారు కదా పూనకం వచ్చేది. రావద్దనే ఫోన్లో చెప్పాడుగా, మీరు వెళ్తున్నారేందయ్యా? లేదయ్యా, నా మనసేం బాగాలేదు. ఒకసారి వెళ్ళి ఏం జరిగిందో చూసి వస్తాను. బోన వెంటనే బయలుదేరు. ఎందుకండి? ఇంకా ఉన్నది 24 గంటలే టైము. ఈలోగా నీకే ప్రమాదం కలగకూడదు. నేను రేపు సాయంత్రం వస్తాను. ఎవరెవరు వెళ్తున్నారు? నేను మాత్రమే వెళ్తున్నానమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రామ్మా. సరేమ్మా. చెప్పండి బాబు. పెరుమాళ్ భిక్షం నరసరావుపేటలో ఉన్న టపాసరామ్తో మాట్లాడాడండి. ఏమంటాడారు? విజయవాడలో సౌండ్ పెట్టాలి, నువ్వు వెంటనే బయలుదేరిరా అన్నాడండి. సౌండ్ అంటే అదేదో కోడ్ భాషలో ఉందండి. టపాసులో బాంబు వెళ్తే సౌండ్ వస్తుంది. టపాసులో బాంబు ఒకవేళ ఆ బాంబుకు సంబంధించింది అంటుందా? అవునరా, నీతో మాట్లాడాలి. నాతో రా. వారెంట్ లేకుండా నేను జీప్లో ఎక్కను. నేను జీప్లో రాలేదు. నీ మీద 4 హత్య కేసులు, దోపిడీలు, దొమ్మీలు అని చాలా కేసులున్నాయి. అన్నిటికీ కలిపి 12 సంవత్సరాలు లోపల దూసేయచ్చు. లేదా ఇక్కడే ఓ 4 పీకులు పీకి మర్డర్ అని క్లోజ్ చేయనుగలం. భయపడకు. నిన్ను కాల్చేటట్టయితే ఆ రోజే కాల్చి ఉండేవాడిని. మిగతా వాళ్ళని కాల్చినప్పుడు వాళ్ళు మాత్రమే కనిపించారు, కానీ నీకు గురి పెట్టినప్పుడు మాత్రం నీ భార్య పిల్లలు కనిపించారు. నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో బయటకు వచ్చేలా చేస్తాను. ఏమంటావు? నేను చెప్తే చెప్పినట్టు చేస్తాను. అలాగే సార్. ఈరోజు సౌండ్ వచ్చేలా చేయాలి అని టపాసులు రాముని పెరుమాళ్ళు పిలిచాడే, ఎందుకని? మీ ఇంట్లో బాంబు పెట్టడానికి. ఏంటయ్యా నువ్వు అనేది? కరెక్ట్గా 10:30కి బాంబు పెళ్ళేలా పెట్టమని పటాసరామకు చెప్పారు. అతను ఇప్పుడు హోటల్లో ఉన్నాడు. సార్ మనం వెంటనే అక్కడికి. బాంబు పేలలేదు సార్. ఏం సార్ మీరు అనేది? పెరుమాళ్ళ భిక్షను అరెస్ట్ చేయడానికి ఇదొక్కటే దారి. వీడు అప్రూవ్ అయ్యాడు, టపాసరామ్ అండి అరెస్ట్ చేస్తాం. ఇది చాలుగా సార్ కేసు పెట్టడానికి. కేసు నిలవదు. వాడికున్న పవర్ కి వెంటనే బయటకు వచ్చేస్తాడు. బాంబు పేలాలి, పేలితేనే టెర్రరిస్ట్ కేసులో పట్టి వేసేయచ్చు. మరి భోన తనని ఊరికి పంపించేశారు. ఇలా చూడు, బాంబు 10:30కి పేలుతుంది, 10:30కి టపాసులు రావని అరెస్ట్ చేసాయి. నేను వెళ్ళి కమిషనర్ని కలిసి వస్తాను. ఎందుకు సార్? పెరుమాళ్ళ భిక్షం బాంబు పెట్టాడని డిపార్ట్మెంట్కి తెలియాలి, కానీ ఎక్కడని మాత్రం తెలియకూడదు. నా కొడుకుని ఎవరూ ఏమీ చేయలేరు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు వాడి డ్యూటీ వాడు మానేసి మిమ్మల్ని కాపాడడంతోనే సరిపోతుంది వాడి పని. అందువల్ల వెంటనే బయలుదేరి మా బురిపాళెం పొండి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు వాడికి ఏమీ జరగదు. రేపు వాడిని తీసుకుని నేను వస్తాను. అన్న విషయం తలదూరిస్తే సీఎం నుంచి ప్రెజర్ వస్తుంది, తెలుసు కదా. కాన్ఫిడెన్స్ ఎవరు ఫేస్ చేస్తారు? ఏ స్టెప్ ఇకుండా బాంబు పెళ్ళిందంటే సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అప్పుడు కాన్ఫిడెన్స్ మనమే ఫేస్ చేయాలి. అది మీ వల్ల వచ్చింది. ఊరేగింపులో మీరు తీసుకున్న యాక్షన్ వల్ల వచ్చిన సమస్య. ఈ సమస్యకి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అది మాత్రం మాట్లాడండి సార్. ముందు ఎలర్ట్ గా ఉండమని అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఫోన్ చేయండి సార్. తాళం ఇదిగోండి, భోజనం తీసుకొస్తాను. ఇప్పుడు వద్దమ్మా, అబ్బాయి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. అలాగేనండి.
హలో, నేను స్వామి వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. సార్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు, సెల్లకు ఫోన్ చేయండి. సార్ ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారు, అందుకే సెల్ ఫోన్ నాకు ఇచ్చేదారు సార్. నేను ఊరు నుంచి వచ్చానని చెప్పండి, అబ్బాయితో తర్వాత మాట్లాడతాను. సార్ మీ నాన్నగారు ఫోన్ చేశారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడారు? మీ ఇంట్లో నుంచి మాట్లాడారు సార్. ఏమంటున్నావయ్యా? ఊరు నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పమన్నారు సార్. ఊరు నుంచి మా బావగారు, ఆయన భార్య ఇద్దరు వస్తున్నారు, వాళ్ళు కొంచెం గౌరవంగా చూసుకో. సరేనయ్యా. వాళ్ళు శాకాహారులు, పొరపాటున కోళ్ళు గిళ్ళు కోసేయకండి. ఎవడో పెరుమాళ భిక్షమంట, వాడికి అబ్బాయికి గొడవ అంట, వాడిని నరికేసి నేను జైలుకి వెళ్తాను గాని మా వాడికి ఏం జరగను. నన్ను వెంటనే ఇంట్లోకి బయటికి రండి. ఎందుకమ్మా? ఇంట్లో బాబు తిన్నాడా? త్వరగా రండి. అన్నతో 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. ఇప్పుడు అపూర్వగా మారతానయ్యా. నాన్నగారి మరణానికి చింతిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. 2 రోజుల వరకు ఏమీ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు వాడి ఇంట్లో బాంబు పెట్టారు? అసలే వాడు తోకతొక్కిన త్రాసాలు వేస్తున్నాడు. మీ మీద రికార్డ్స్ అన్ని పక్కాగా రెడీ చేసి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు నేనేమీ చేయలేను. రేపు ఒక్కరోజు ఎవరికీ కనిపించకుండా దాక్కోండి, లేదా అరెస్ట్ చేయమని చెప్తా. శవన్రా, అరెస్ట్ చేయబట్లావు? నన్ను అరెస్ట్ చేశారనుకో, రాష్ట్రానికి గడగడలు అడిచేస్తాను. ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. ఈ పెరుమాళ్ళు భిక్షం చరిత్రలోనే అరెస్ట్ అనే పదం ఎరగడం. ఓకే, మీకోసం ఇంకోసారి అతనితో మాట్లాడి చూస్తాను. ఆడిని, ఆడి పెళ్ళాన్ని, అత్తని, మామని, కుటుంబాన్ని లేదు. వాళ్ళందరినీ ఆడి అంతకుముందు ఊరికి పంపించేశారండి. సార్, కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్. మిస్టర్ స్వామి, మన డిపార్ట్మెంట్ లో అర్జెంట్ గా ఓ సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశాం, మీరు వెంటనే బయలుదేరండి. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కలెక్టర్స్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి. హలో, నేను డీసీ వైఫ్ ని మాట్లాడుతున్నాను. ల్యాండ్ లైన్ దొరకటం లేదు, సెల్ రీచ్ అవ్వటం లేదు, ఆయన ఉంటే కొంచెం ఇవ్వండి. సార్ ఆసుపత్రిలో ఉన్నారమ్మా. ఏమైంది? ఇంట్లో బాంబు పేలినట్టు మీకు తెలియదమ్మా? హలో హలో, ఆయనకి ఏమైంది? సార్ కేం కాలేదమ్మా, మీరే భయపడకండి. ఎందుకు చెప్పావురా? ఏంటమ్మా ఇప్పుడు బయలుదేరుతా అంటున్నారు? అమ్మా నాన్న ఊరి నుంచి వస్తానంటున్నారుగా. లేదు మావయ్య, చివరి బస్సు దొరికినా కూడా సరే, తెల్లారులోపు అక్కడికి వెళ్ళిపోతాను, ముందు నన్ను బస్ స్టాండ్ లో దింపేయండి. మిస్టర్ స్వామి, దయచేసి అన్న అరెస్ట్ చేయకండి. అతన్ని అరెస్ట్ చేస్తే పొలిటికల్ లెవెల్ లో చాలా ప్రాబ్లం వస్తుంది. సారీ సార్, దాని గురించి నాకు దిగులు లేదు. స్టేట్ నుంచి సెంటర్ లాగా సపోర్ట్ ఉందయ్యా. బాబు రేపటైనా ఇక్కడ ఉండవు, నీకు ఎందుకు గొడవలని? సార్, 10 ఏళ్ల ముందు మీరు కూరగాయల వ్యాపారం చేసేవారు, ఈ రోజు మంత్రి. మీ పేరు మీద 5 కాలేజీలు ఉన్నాయి, మీరు మాట్లాడకండి. ఏమిటి ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నా? వారంట్ తీసుకున్న కృష్ణ అరెస్ట్ చేయకూడదని మీరే సార్ తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాత్రం ఉత్తముడివా? ఇంతవరకు 34 లక్షలు అన్న దగ్గర నుంచి లంచంగా తీసుకున్నావు. లేదని చెప్పండి. లేదు. ఏ తారీఖున ఎంత అమౌంట్ లంచంగా తీసుకున్నావో లిస్ట్ వేసి ఇచ్చారు అన్న. నేను 34 లక్షలు తీసుకోలేదు, 36 లక్షలు 50 వేలు తీసుకున్నాను. లిస్ట్ లో 2.5 లక్షలు చేర్చడం వదిలేశారని చెప్పొచ్చాను. అన్నిటికీ లెక్కలున్నాయి. ఆయన ఇచ్చిన డేట్ లో ఇచ్చిన అమౌంట్ ని ఆంధ్రాలో ప్రతి రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు, సునామీ బాధితులకు, వరద బాధితులకు ఆయనే పంపించినట్టుగా ఆయన పేరు మీద రిసిప్ట్ తీసుకున్నాను. ఏంటి చూస్తున్నారు? పెరుమాళ్ళు పిల్లి కాదు, ఎదురుకున్న నుంచి తన్నడానికి ఏనుగు ఎక్కి నెత్తి మీదే కొట్టాలి. అందుకనే డబ్బు తీసుకున్నాను, నమ్మించాను,
ఇప్పుడు కొడుతున్నాను. మరైతే హత్య కేసులో 3 లక్షలు యాక్షన్ చేసిన వారి దగ్గర 4 లక్షలు తీసుకున్నావే, అదే లెక్క బాబు? ధర్మ లెక్క. యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుని 3 నెలలు జైల్లో వేస్తే 3000 రూపాయలు ఫైన్ కట్టి బయటకు వచ్చేస్తాడు. చచ్చిన వాడి కుటుంబానికి ఎవరైతే తిండి పెడతారు? అందుకనే 4 లక్షలు తీసుకుని ఆ కుటుంబానికి ఇచ్చాను. చంపిన వాడి కంటే చచ్చిన వాడి గురించి ఆలోచిస్తాను నేను. పబ్లిక్ దగ్గర 10 వయసులు నేను తీసుకున్నానని ఎవరైనా చెప్పనండి, అక్కడే ఊరేసుకుని చేస్తాను. లంచం డబ్బులతో జీవితానికి కలిపి అప్పుడే 2 సెట్ల యూనిఫామ్లు చిల్లులు పడ్డ సాక్సులు వేసుకోవచ్చు సార్. ఈ ఉద్యోగం కోసం మా నాన్న అప్పు చేసిన 2 లక్షలకి ఈనాటి వరకు వడ్డీ కడుతున్నాను తెలుసా మీకు? ఎలా ఉండనివయ్యా, నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా, పంచాయతీ నడుపుతున్నావా, చట్టాన్ని చుట్టం అనుకొని ఇష్టం వచ్చేట్టు వాడుకుంటున్నావా? ఏమిటయ్యా పెద్ద చట్టం? ఒక పీరియడ్ లో ఆంధ్రాలో ప్రొహిబిషన్ ఉన్నప్పుడు తడకొచ్చి మందు కొడితే అది తప్పు కాదా? అదే పక్కన సూలు పెట్టుకొచ్చి మందు కొడితే అది తప్పు? బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాని వ్యభిచారం చేయడానికి సెపరేట్ చట్టం ఉంది, అదే ఇక్కడ చేస్తే తప్పు. కులానికి ఒక చట్టం, స్టేట్ కో రూల్. అంతేందుకు? చనిపోయిన మా నాన్నకి ఇంకా నేను తలకొరి పెట్టలేదు. హలోగా అంతకుని అరెస్ట్ చేయడం చెప్పడానికి ఏ చట్టంలో ఉంది సార్? ఆఖరిగా మీరేమంటారు? అరెస్ట్ చేస్తానని చెప్తున్నా. అతను నువ్వు అరెస్ట్ చేయకుండా నేనే నిన్ను అడ్డుకోవాల్సి వస్తుంది. బెదిరిస్తున్నారా? నేను పుట్టేటప్పుడు 5 మంది చంపేసి పుట్టిన వాడిని. నా డ్యూటీని చేయకుండా ఎవరైనా అడ్డుపడ్డారు, ఎంతమంది చంపుతాను. ఆయన అరెస్ట్ చేసి అక్కడ నరికేస్తా నిన్ను. నేను గాలి లాంటి వాడిని, అన్ని చోట్ల ఉంటారు కానీ ఎవరికి కనిపించను. నన్ను చూడను లేరు, పట్టుకోను లేరు, పీకను లేరు. స్వామి పెళ్ళాం కదూ. అవునురా. వాడు మీ దగ్గర తీసుకున్న డబ్బు నుంచి వడ్డీ కట్టే డబ్బు వరకు లెక్క కరెక్ట్ గా రాశాడు. మేము వాడిని ఏమీ చేయలేం, వీలైతే మీరు తప్పించుకోండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. సార్, బందర్లో చెక్ పోస్ట్ నుంచి అమర్నాథ్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఆ పెరుమాళ్ కారు వస్తుంది సార్. అరెస్ట్ చేయొద్దు సార్. దారి వదలొద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే సార్. పెరుమాళ్ బిక్షన్ పట్టుకోవడానికి అరెస్ట్ వారెంట్ వచ్చిందిగా, ఎందుకు పట్టుకోలేదు సార్? అతన్ని పట్టుకోవడం మీ వల్ల అవుతుందా సార్? ఏం రాయమంటారు సార్? విజయవాడ అల్లకల్లోలంగా ఉంది, ఈ రోజు సాయంకాలం పేపర్ లో రావాలి. మీరేం రాయమంటారు? పెరుమాళ్ బిక్షన్ పరారయ్యారు, పోలీసులు గాలిస్తున్నారు. అయితే పట్టుకోవడం కుదరదా? పోస్ట్ మార్టం అయిపోయింది సార్, బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుందామా? పెరుమాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే మా నాన్నకి తలకొరివి పెడతాను. అంతవరకు ఇక్కడే ఉండనివ్వండి. ఇది గవర్నమెంట్ తుపాకీ, ఆపద దినం వస్తే కాల్చు, నేను చూసుకుంటాను. ఉంది దొంగ తుపాకీ. పరమశివ సార్ ఇక్కడే ఉండండి. అన్న కార్లు మారుతూ వెళ్తున్నాడు సార్. నేను చూసుకుంటాను. సార్, మంగళగిరి నుంచి బాబు. చెప్పండి. మీరు చెప్పినట్టే అన్న కార్ని డైవర్ట్ చేశాం సార్. అన్న, డీసీ ఫైరింగ్ ఆర్డర్ అక్కడ ఉన్నాడు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. చెప్పండి. అన్న బండి వెనక పంపించాం సార్. నేను ఊరి దాటి వెళ్తాం కుదరదు కానీ ఇసుక కారు దగ్గర దాక్కుంటాను, నువ్వు కూడా అక్కడికి వచ్చి ఇవ్వని రాగేంద్ర గారు. అన్న కారు ఇసుక వారిలోకి వెళ్తుంది సార్. ఓకే, నేను చూసుకుంటాను. Thank you.
నన్ను అరెస్ట్ చెయ్యి, అరెస్ట్ చెయ్యరా, నన్ను అరెస్ట్ చేస్తే నా సంగతికి తెలియదురా, బేదవాడ మొత్తాన్ని బెంబేలెత్తించేస్తాను. నాకు ఏమైనా అయిందంటే ఒక్క సెకండ్ లో సీఎం దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తారా, అది వచ్చిన ఇంకో సెకండ్ లో నేను బయటకు వచ్చేస్తాను రా. బయటకు వచ్చానంటే బుర్రి పాలనే కాదు, ఎక్కడ ఏ మూల దాక్కున్నా సరే నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా, వదిలిపెట్టు. నేను అరెస్ట్ అవ్వనంతసేపే నువ్వు సేఫ్, కాదు నన్ను అరెస్ట్ చేసి తీరతాను అంటే చెయ్యరా, చెయ్యి. నిన్ను అరెస్ట్ అయిపోతున్నానని ఎవరు చెప్పారు? విజయవాడ సిటీ గడగడ అణుకుతుంది, సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అమాయకులైన ప్రజలు ఇబ్బందులు పాలవుతారు, నా కుటుంబాన్ని నాశనం చేస్తావు. ఇది అవసరమా నాకు? రోజు 20 పేపర్లు చదువుతానని చెప్తావుగా, ఈ రోజు ఈవినింగ్ పేపర్ చూసావా? పెరుమాళ్ల భిక్షం పరారు, పోలీసులు గాలిస్తున్నారు అని వచ్చింది. నేనెందుకు రా భయపడి పారిపోవాలి, నీకు గనక దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళరా చూద్దాం. నిన్ను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, చస్తే నువ్వు ఒక త్యాగివని నీకు శిలా విగ్రహం పెట్టి ఇంకో 10 మంది పెరుమాళ్లు పడతారు. ఈ పాటికి ఈ విజయవాడ మొత్తం నువ్వు పరారయ్యేవని మాట్లాడుకుంటూ ఉంటారు. పరారైన వాడు పరారైనట్టుగానే ఉండాలి, పోలీసులు వల విసిరి గాలిస్తూనే ఉంటారు, కానీ నువ్వు దొరకవు. నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయి దాక్కున్నట్టుగానే పోలీసు రికార్డులో ఉండాలి. నువ్వేం చేసే చట్ట ప్రకారం నీకు నాశనం చేయడం మాత్రమే తెలుసు, నాకు సృష్టించడము తెలుసు, కాపాడడము తెలుసు. అంతం చేయడము తెలుసు.